పరలోకమందున మా తండ్రి, ఈ చలిలో మీ పిల్లల తండ్రి వాక్యం వినడానికి సిద్ధముగా ఉండి వారిచ్చిన ఈ సమయాన్ని తండ్రి మేము దొంగిలించక, వ్యర్థమైన మాటలు కాలయాపన తండ్రి మీ పిల్లలుగా మేము చేయకుండా, ఈ దుష్ట సమాజంలో తండ్రి కుటుంబాలుగా మేము ఎలా బ్రతకాలో మా పిల్లలు మేము మీ ఎదుట తండ్రి మీ వాక్యంలో మేము ఎలా జీవించాలో కొన్ని విలువైన సంగతులు మా ద్వారా కూడా మీరు మాట్లాడండి. ఇప్పటివరకు వినిపించిన సంగతులు తండ్రి మేమెవరూ విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయాల్లో మేము భద్రం చేసుకొని ప్రతి ఒక్కరూ మెలకువ కలిగి తండ్రి వ్యక్తులతో కన్నా మీతోనే నిజమైన స్నేహం తండ్రి శాశ్వతమైనదని మీ కుమారుని ద్వారా సెలవిచ్చారు. మిగిలిన వాక్య భాగంలో కూడా తండ్రి మీ తోడుని మాకు అనుగ్రహించండి. కావలసిన సంగతులు మేము మాట్లాడుకుని తండ్రి వాక్యాన్ని మేము దాటిపోకుండా మా హృదయాలను తండ్రి మీ ఎదుట మేము కుమ్మరించుకొని ఏ విధముగా తండ్రి మీ వాక్యం చెబుతుందో మేము వినగలిగే చెవును గ్రహించే మనస్సును తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న మా అందరితో మీరే మాట్లాడండి. ఈ సభల యొక్క కష్టము కానీ ఆర్థికపరమైన తండ్రి సహాయము కానీ వ్యర్థముగా ఉండిపోక, కనీసం ఒక్కరిలైనా మీరు మార్పును తీసుకొస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని విలువైన సంగతులు మరలా మనం విందాం. చాలా చలిగా ఉంది, త్వరగానే ముగించుకుందాం. సమాజంలో మనుషులుగా బ్రతకాలన్నా, సొసైటీలో స్నేహాలు చేయాలన్నా చాలా కష్టం. జనరల్ విషయాలు మాట్లాడే కన్నా కొన్ని విలువైన లోతైన భావాల్లోనికి కొద్ది నిమిషాలు మనం బయలుదేరుతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమాజంలో కుటుంబాలు బతకాలి అంటే ఫ్యామిలీస్ యొక్క కుటుంబాల యొక్క పునాదులు చాలా అవసరం. కుటుంబంలో పెద్దలైన వారు మిక్కిలి గంభీరమైన పాత్రను పోషించాలి. పుట్టిన పిల్లలు ఈరోజు ఎలా దిగజారిపోతున్నారో తమ్ముడు చెప్పాడు. ఆ పిల్లలు అలా దిగజారిపోవడానికి కారణం కొన్ని ముఖ్యమైన పెద్దలు చేయవలసిన పనులు ఉన్నాయి. వారు అలా ఉండకుండా ఉండాలి అంటే 1950లో కొరియన్ వార్ జరిగింది. దక్షిణ కొరియా, నార్త్ కొరియా, ఇది సెకండ్ వరల్డ్ వార్. ఆ టైంలో ఇంచుమించు 36,500 సైనికులు చచ్చిపోయారు, అమెరికా సైనికులు. నా మాటలు అర్థమవుతున్నాయా అందరికీ? చివరి వరకు వినబడుతున్నాయా? ఓకే. సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం అది. కొరియన్ వార్ అని మీరు చరిత్ర తిరగేయండి. అమెరికా సైనికులు 36,500 చనిపోయారు యుద్ధంలో. ఆ టైంలో అమెరికాలో ఉన్న కొందరు మేధావులు ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారి యొక్క పిల్లలను ఆ కుటుంబాలను పరిశోధించడం స్టార్ట్ చేశారు. మీరు కావాలంటే ఇంటర్నెట్లో ఎతకండి, పుంకాలు పుంకాలుగా చరిత్ర మీకు దొరుకుతుంది. ఎప్పుడైతే ఈ సైనిక బలగాలు చనిపోయారో తండ్రి లేని కుటుంబాలు అయిపోయాయి అనేకమైన కుటుంబాలు, పెద్ద దిక్కు లేని కుటుంబాలు అయిపోయాయి. వారి పిల్లలు ఎదుగుదల దేశానికి భారమైపోయింది. వారిని తీర్చిదిద్దేవారు లేరు, వారిని సమాజానికి మేలుకరంగా ఉపయోగించేవారు లేరు అని
ఇలాంటి పరిస్థితులు మరలా మరలా రాకూడదని సామాన్య శాస్త్రంలో పాఠాలుగా అమెరికా ప్రభుత్వాలు ముద్రించడం జరిగింది. ఇందులో మనకు కనిపిస్తున్న వాస్తవం ఏమిటంటే, తల్లిదండ్రులు భయం లేని కుటుంబాలైనా, తల్లిదండ్రులు లేని కుటుంబాలైనా, ఇట్టి పిల్లలు సమాజానికి చీడపురుగులైపోతారు. వీరి వలన దేశానికి బాధే తప్ప, ఊరికి బాధే తప్ప, వీరు వలన ఊరు కానీ, దేశము కానీ, గృహాలు కానీ సంతోషంగా ఉండలేవు. ఇప్పుడు కామన్గా ఒక పాయింట్ మనకు అర్థం కావాలి అంటే, పేరెంట్స్ అనేవారు, పెద్దలు అనేవారు, తల్లిదండ్రులు అనేవారు పిల్లలకు ఎలా ఉండాలి అంటే, ఒక రోల్ మోడల్లా వాళ్ళ ముందు మసులుకోవాలి. ఎవరు? పెద్దలు. గమ్మత్ ఏంటంటే, పిల్లలకనే అంత అడావిడి పెంచడంలో చూపించరు ఎవరు చెప్పండి? పేరెంట్స్. మీకు ఇద్దరా? మాకు నలుగురు అంటారు. మీకు నలుగురా? మాకు ఐదుగురు. ఈ గొప్పలకు పోతామే తప్ప, మీకు ముగ్గురు ఆడపిల్లనా? మాకు నలుగురు మగ పిల్లలే. ఈ గొప్పలొద్దు, మీ పిల్లల ముందు మీరు ఎలా ఉన్నారు? బైబిల్లో గుండెల్ని పొడి చేసి ఒక మాట ఉంది పేరెంట్స్కి. ఆ మాట ఒకసారి చూద్దాం. బైబిల్ ఓపెన్ చేయండి అందరూ. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. నోట్ దిస్ పాయింట్. ఏమని రాయబడింది? ఏమని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది? ఏమని బైబిల్లో రికార్డ్ చేయబడింది? రెండవ మాట, తండ్రులే కుమారులకు అలంకారము. ఇంగ్లీష్ బైబిల్లో ది గ్లోరీ ఆఫ్ చిల్డ్రన్ ఇస్ దేర్ ఫాదర్స్ అండ్ పేరెంట్స్. మీ పిల్లలకి మహిమనిచ్చేది ఎవరంటే మీరేనట. నేను ప్రశ్నిస్తున్నా, మీ పిల్లలకి అలంకారముగా, కిరీటముగా మా నాన్న, మా అమ్మ అని చెప్పుకునేంత గర్వపడే తల్లిదండ్రుల్లా ఉండాలట. ఎవరు? కన్నవారు ఉన్నారా? ఎవడరా తాగుపోతాడు అని అడిగితే ఏం చెప్తారు? మా అయ్యా అని చెప్పుకోగలరా? నువ్వు మాత్రం సెంటర్లోకి పోయి పూజలు కొట్టి నువ్వు 90 వేస్తే నేను ఆఫ్ వేస్తా అని చెప్తావు. నువ్వు ఇలాంటి పూజలు కొట్టానుకో, నీ పిల్లలు బడికి పోయి చదువుకొని కాస్తంత చదువులు అలా అలా అంచులంచులకు వెళ్తున్నప్పుడు ఎవరెత్తును అంటే, పలానా ఆయన తండ్రి అట్రా అని చెప్పుకుంటే అలంకారం కాదు, సిగ్గు నీ పిల్లలకి. నీ పిల్లల్ని సరిగ్గా పెంచలేని నీవు, నీ పిల్లల ఎదుట సరిగ్గా తినడం తాగడం కూడా తెలియదు నీవు, ఏది తాగాలో, ఏది తినాలో, ఎలా ఉండాలో, ఏం కట్టుకోవాలో, ఏ మాటలు మాట్లాడాలో, ఇవేమీ నీ పిల్లలకు ఇంపుగా కనబడ నీవు. నువ్వు తండ్రి అని పిలిపించుకోవడానికి వాల్యూ అనేది లేదని బైబిల్ చెప్తుంది. ఖండం గొప్ప కాదు, మా నాన్న అని పేరెంట్ చెప్పుకునేంత గొప్పగా ఉండాలట. ఎవరు? తల్లిదండ్రులు. ఉన్నారా? లేరు. మీ నాన్న ఎవర్రా అంటే, ఎప్పుడు పనిలోకి వెళ్ళకుండా ఈదులో కూర్చుంటాడే ఆయనే మా నాన్న అని చెప్పుకోగలరా? ఓ మాట నేను అడుగుతున్నా, నువ్వు పని దొంగవైతే నీ పిల్లలు పని దొంగలు అవుతారు, నువ్వు తాగుబోతవైతే నీ పిల్లలు తాగుబోతులు అవుతారు, నువ్వు పెద్ద దగాకారు గోండాగాడివైతే నీ పిల్లలు అదే బతుకుని కొనసాగిస్తారు. నేను మరలా చెప్తున్నా, నువ్వు బూతులు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేవాడు అయితే నీ పిల్లలు అందులో ఏమీ తీసుకోరు. మరలా నేను అంటున్నా, నీ పిల్లలకి నువ్వే అలంకారం, నీ పిల్లలకి నువ్వే మచ్చ.
నీ పిల్లలకి నువ్వే గైడ్లైన్స్, నీ పిల్లలకి రాంగ్ వే తప్పుడు మార్గం కూడా నువ్వే. నేను మరలా అడుగుతున్నా, కనడం గొప్పతనం కాదు చెప్పండి, పెంచడం గొప్పతనం, తీర్చిదిద్దడం గొప్పతనం. జంతువు కంటది పిల్లల్ని, అవి గాలికే తిరిగితే, మన పిల్లలు గాలికే తిరిగితే జంతువులకి మనుషులకి తేడా లేదా? నీకు పుట్టిన బిడ్డలు సమాజానికి మేలుకరముగా ఉన్నారా లేదా అని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే, నా పిల్లలు లేరు అన్న మాట ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు లేవు. నీ పిల్లలు నువ్వు నైపుణ్యతగా ఉంచాలనుకుంటే నేను మరలా చెప్తున్నాను, పనిలో నీకు నైపుణ్యత ఉండాలి. వాళ్ళ నాన్న భలే పని చేస్తాడండి, భలే నైపుణ్యత ఉందంటే నీ పిల్లలు అలా ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా, ఒకరు న్యూస్లో ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇంటర్వ్యూ జరుగుతుంది, అది పేపర్లో కూడా పడింది. కలెక్టర్ అమ్మ ప్రయాణం చేస్తుంది. కలెక్టర్ అమ్మ అంటే ఎవరు? పంచాయతీ ఎలక్షన్ ఎత్తున్నారు ఆవిడ కాదు. మీకు జరుగుతుందా పంచాయతీ? ఇప్పుడు కలెక్టర్ అమ్మ అంటే పంచాయతీ ఎలక్షన్ నామినేషన్ వేసే ఆవిడ కాదు, జిల్లాకి అధికారి. చిన్న విషయం కాదు, చాలా పెద్ద చదువు చదివితేనే వస్తుంది, మేధావి. ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తుంటే చుట్టూ ఉన్న ప్యాసింజర్స్ ఉంటారుగా, ప్రయాణికులు కలెక్టర్ అమ్మను చూస్తూ కలెక్టర్ అమ్మ పక్కన వాళ్ళిద్దరు పిల్లలను చూస్తున్నారు. ఎవరిద్దరు పిల్లలు? కలెక్టర్ గారు ఇద్దరు పిల్లలు, చాలా చిన్న పిల్లలు. నిజానికి ట్రైన్లో మన పిల్లలు ఉంటే ఏం చేస్తారు? కిడిగట్టి అలబడేవాడు ఒకడు, ఆ కిందకు దూరేవాడు ఒకడు, ఆ పైకి ఎక్కేవాడు ఒకడు, ఆ వచ్చినవన్నీ కొనమనేది మన జుట్టు పీకేసేవాడు ఒకడు. ఇది మన పిల్లలు, అలా ఉన్నారు మన పిల్లలు. కనబడేదంతా స్టేషన్ కూడా కనమంటాడు మన పిల్లోడు. స్టేషన్ ఆగిందే ఇంకా మనకు స్టార్ట్ అవుతుంది, అదిగో అది ఉండాడి అని అడుగుతాడు. కిటికీ ఎవరి బయటికి పెట్టకరా చేయండి పెడతాడు. ఎవరు కుదిరింగా ఉండరా అంటే ఉండడు. బ్యాగ్ ఓపెన్ చేయకరా అంటే బ్యాగ్లో ఏమున్నా దొంగలు కూడా జీవించడానికి ఈ రెడీ అవుతాడు. ఓపెన్ చేసాలి ఎదురుగా, ఇంకా చూడండి మా ఏం తెచ్చుకున్నామని మహా అంటారు. అప్పుడు అంటది వాళ్ళ అమ్మ, ఈయన అనవసరంగా ప్రయాణంలో తీసుకెళ్తుంది, బుద్ధి లేక మాకు అంటది. కానీ కలెక్టర్ అమ్మ పిల్లలు అలా లేరట. ఆ కలెక్టర్ గారి పిల్లలు ఇద్దరు ఎలా ఉన్నారంటే, శ్రద్ధగా కూర్చుని చిన్న వయసులో పుస్తకాలు చదువుకుంటున్నారట. ప్రయాణికులు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మా గాడిదలు కుదురంట లేదు, ఈ పిల్లలు ఎంత కుదిరంగా ఉన్నారు, ఇదేమింత అనుకుని ఒక మాట అడిగారు కలెక్టర్ గారు. మీరంటే మీ పిల్లలకు చాలా భయం అనుకుంటాం అన్నారట. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, నో నో నో, మా పిల్లల్ని నేను ఎప్పుడు ఒక మాట కూడా అన్నా, మా పిల్లల్ని ఎప్పుడు నేను కొట్టలేదు కూడా. మరి మీరేమీ అనకపోయి, మీరేమీ కొట్టకపోయి మీ పిల్లలు ఎంత చిన్న వయసులో ఎంత శ్రద్ధగా పుస్తకాలు అలా చదువుతున్నారు మేడం అని అడిగారట. అప్పుడు ఏమందో తెలుసా, నాకు పుస్తకాలు బాగా చదవడం అలవాటు, నా పిల్లలు నన్ను చూసి పుస్తకాలు చదవడం నేర్చుకున్నారు. ఏమర్థమైంది ఇందులో? పుస్తకాలు చదవాలని అర్థమవ్వకూడదు. ఏమర్థమైంది? మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు, మనం ఎలా మాట్లాడితే మన పిల్లలు అలాగే మాట్లాడతారు. అదే, అందుకే పిల్లలకి వినికిడి ద్వారా కాదు చూడడం అనే ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, చూసేదాని మీద. అందుకే మనిషి వినేదాన్నైనా మర్చిపోతాడేమో కానీ చూసింది వాడు మర్చిపోడు, వాడు చాలా జ్ఞాపకం పెట్టేసుకుంటాడు. మీరేం చేస్తే అది, మీరు కావాలంటే చిన్న చిన్న పిల్లల్ని చూడండి, అప్పుడప్పుడు వాట్సాప్లో వీడియోలు వస్తుంటాయి, ఎంత ఉంటుంది చిన్నపిల్ల, వాళ్ళ అమ్మ వచ్చి ఎలా ఊడుస్తుందో అలా ఊడుస్తుంటుంది చూసారా. వాళ్ళ అమ్మలు సీపురు పడేసి పక్కకు పొందాం, అప్పుడు ఇప్పుడు దిగుతుంది రంగంలోకి. సేమ్ వాళ్ళ అమ్మ ఎలా అయితే శారీ ఎలా ఎగేస్తుందో, చిన్న టవల్ ఏదో ఒకటి తెచ్చేసుకుని అర్జెంటుగా కట్టేసుకుని సేమ్ యాక్టింగ్, ఆ చిన్న చిన్న బులుబులు చేతులతో వాళ్ళ అమ్మ ఎలా పాత్రలతో ఉంటుంది అలాగే, వాళ్ళమ్మ పని చేస్తున్నప్పుడు ఎలా అయితే అంటుంది అలాగా అలా అంటుంటుంది చూసారా.
చూసారు ఈ వీడియోస్ అన్ని వాట్సాప్లో? ఓ చిన్న పాప ఫోన్ మాట్లాడుతుంది, మాట్లాడుతూ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు టైంకి రాదు, పిచ్చి పట్టిందా నీకు, పిచ్చి పట్టిందా నీకు, పిచ్చి పడు. ఈ పిచ్చి పట్టడం ఏంటో నా ఫోన్లో మనకేమర్థం అవుద్ది అనుకున్నారు? ఆహా, వాళ్ళ అమ్మ అవతలతో మాట్లాడినప్పుడు అందరినీ ఊరకనే మాట ఏంటి, పిచ్చి పట్టిందా నీకు, పిచ్చి పట్టిందా నీకు అంటే ఈ పిచ్చి దానికి అర్థమైంది ఏంటి, పిచ్చి పట్టిందా నీకు అంటుంది. అంటే వాళ్ళ అమ్మ ఎలా, ఒక మొబైల్ ఫోన్, ఫోన్ కూడా కాదు, చిన్న ప్లాస్టిక్ ఫోన్లు ఉంటాయిగా, ఆ ఫోన్ తీసుకుని యాక్టింగ్ అంటే వాళ్ళ అమ్మ ఎలా అయితే మాట్లాడుతుందో, ఎదుటోళ్ళని ఎలా అయితే పిచ్చోళ్ళు అంటుందో, ఈ అమ్మాయి కూడా అలా అంటుంది అన్నమాట. ఇందులో నీతి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ఏం చేస్తే మన పిల్లలు అది ఏం చేస్తారు. ఇప్పుడు మరలా సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వచనం, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. పేరెంట్సే, తల్లిదండ్రులే, ఎవరైతే కన్న తండ్రి ఉన్నారో వాళ్ళే పిల్లలకు అలంకారముగా ఉండాలి, వాళ్ళే తీర్చిదిద్దాలి పిల్లల్ని. ఎవరు తీర్చిదిద్దరు, తమ్ముడు చెప్పినట్టుగా స్నేహితుల వలన బాగుపడరు, సమాజం వలన బాగుపడరు. మరి ఎలా బాగుపడతారు? కారకం ఒకే ఒక్కటి, నీ వల్లే. కన్న నీవే, కన్న తండ్రివైన నీవే, తల్లివైన నీవే, నీ బిడ్డలను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎవరు బాగు చేయలేరు, ఎవరు మన పిల్లల్ని స్వతహాగా హక్కును చేర్చుకుని పెంచాలనుకోరు, ఎవరిని నమ్మి చేతుల్లో పెట్టలేం. మరి ఎలా? పేరెంట్స్ అయిన మనమే వారిని జాగ్రత్తగా పెంచాలట. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళంత జాగ్రత్తగా పెంచాలంటే మనకెన్ని జాగ్రత్తలు తెలియాలి? మనకు తెలుసా జాగ్రత్తలు? కొంతమంది తల్లు ఉంటారండి, పిల్లల్ని కనీసం ఆ పిల్లలకు పెళ్లి చేసిన ఈ తల్లికి ఇంకా జాగ్రత్త రాదు ఏంటో మరి. కొంతమంది తండ్రులు ఉంటారండి, పిల్లలు కనేసి మనవల్లో పుట్టేసినా ఇంకా జాగ్రత్త రాదు ఆయనకి. మరి ఎలా జాగ్రత్తలు వచ్చేది? అందుకని అంటున్నాను, నువ్వు పరిపూర్ణవి కాదు, నేను పరిపూర్ణం కాదు. తమ్ముడు అన్నమాట, మనం అందరం పతనమైపోయిన మనుషులు. మరి మన పిల్లలను కుటుంబాలను ఎలా చక్కదిద్దేది? ఎవరు బాగు చేసేది? ఎవరు బాగు చేయలేరు. బతుకునిచ్చిన వాడే మన బతుకు పాఠాలు చెప్పగలడు. ఎవరైనా బైబిల్ దేవుడు ఏమన్నాడు ఆయన చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏంటట? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. నాకు చాలా కాలం మాట అర్థం అవ్వలేదండి. పిల్లలకు తల్లిదండ్రులకు కోపం రేపడం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపడం ఏంటి? నిజంగా వాళ్ళ ఎమోషన్స్ మనం టచ్ చేస్తామంటే ఎస్, వాళ్ళ ఎమోషన్స్ని టచ్ చేసేది పేరెంట్స్ అనట. తండ్రులారా మీ పిల్లలు కోపిస్టులే కాదు, పోకిరిగాళ్ళు కూడా అయిపోతారు. తల్లిదండ్రులారా మీ పిల్లలు కోపిస్టులే కాదు, పాపిస్టులు కూడా అయిపోతారు. మరి ఎలా నా పిల్లలను కట్టడి చేసేది? ఆ వాక్యంలోనే ఉంది, ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి. ప్రభు యొక్క బోధలోను శిక్షలోను. ఇప్పుడు నేను మరలా అడుగుతున్నా, తల్లిదండ్రులైన వారిని పిల్లలు అన్నీ చూసి నేర్చుకుంటే, వాళ్ళని చూసి అన్నీ నడిస్తే, మన బిడ్డలు మనలో మరొకటి కూడా చూస్తారట. ఏంటది? ప్రభు యొక్క బోధన, ఆయన యొక్క శిక్షణ. ఇప్పుడు నేను మరలా అడుగుతున్నా, మనల్ని ఏమని పిలుస్తారు మన పిల్లలు? ఇప్పుడు నా పిల్లలు ఎవరే జేమ్స్ అని పిల్లరు, అలా పిలిస్తే నా పిల్లలు ఎవరు, డాడీ అని పిలుస్తారు, నాన్న అని పిలుస్తారు. నేను మాట్లాడుతున్నా,
వారు నన్ను నాన్న అని పిలిచినప్పుడు, డాడీ అని పిలిచినప్పుడు, వాళ్ళు ఎదిగే కొద్దీ ఒక పదం బైబిల్లో కనబడుతుంది. ఇప్పటి వరకు కనబడుతున్న ఈ తండ్రే కాదు, ఈ తండ్రిని నన్ను పుట్టించిన ఒక తండ్రి ఉన్నాడని బైబిల్ చెబుతుంది. ఎవరా తండ్రి? ఆ పరలోకమందున్న తండ్రి. భాగవంతం ఆ పరలోకమందున్న తండ్రి అనే పదం భావం నా పిల్లలకి బాగా అర్థం కావాలంటే ఆ తండ్రి కనబడ్డ గనక, ఆ తండ్రి ఈ తండ్రిని ప్రతినిధిగా పెట్టాడు గనక, ఈ తండ్రి ఎలా ఉన్నాడో చిన్నప్పటి నుండి చూస్తారు గనక, ఈ తండ్రిని బట్టి ఆ తండ్రిని అర్థం చేసుకోవడానికి పిల్లలు నేర్చుకుంటారట. నేను తండ్రిగా నా పాత్ర నేను సరిగ్గా పోషించకపోతే బైబిల్ యొక్క బోధన ప్రకారం సరి అయిన తల్లిదండ్రులుగా మనం ఉండకపోతే అసలు తండ్రిని మనం చూపించలేమట. అంటే దేవుడిని సరిగ్గా మన పిల్లలకి చూపించలేమట. అర్థం కావాలంటే నువ్వు పచ్చి తాగుబోతువు అనుకో, వాడు ఎదిగొచ్చిన తర్వాత మా నాన్న తాగుబోతంటే బైబిల్లో తండ్రి అన్న పదాన్ని వాడు ఎలా అర్థం చేసుకోగలడు? ఆ తండ్రి అన్న పదాన్ని వాడు ఎలా జీర్ణించుకోగలడు? తండ్రి అన్న పదానికి అర్థం మార్చేసావు, తాగి తాగి కనబడ్డవాడికి. కొంతమంది తండ్రులు శాడిజం చూపిస్తారు, తండ్రి అన్న పదాన్ని ఎలా అర్థం చేసుకోగలడు? శాడిజంతో అర్థం చేసుకోగలడా? ఆ దేవుణ్ణి ఎలా పరిచయం చేయగలరు? దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే, పరలోకమందున్న తండ్రి అయిన దేవుణ్ణి కనబడకుండా చేస్తున్నది ఒకే ఒక్క తండ్రి. ఎవరు చెప్పండి? భూమి మీద ఉన్న తల్లిదండ్రులు. వీళ్ళ వల్లేనండి ఈరోజు ప్రపంచానికి, ప్రపంచ పిల్లలకి దేవుడు అందకుండా పోయాడు. అమెరికా పరిశోధనలో తేలింది ఏంటంటే, పెద్దలు దిక్కు లేకపోవడం వలన పిల్లలు చెడిపోయాడు అన్నారు. పెద్దలకి ఆ దేవుడు తెలియకపోవడం వలన సొసైటీయే చెడిపోయింది అంటుంది బైబిల్. అది వీటన్నిటికీ కలెక్షన్ ఏంటంటే, దేవుడు మనకు బాగా తెలియాలి. ఇప్పుడు అంటున్నాను, దేవుడు మనకు ఎప్పుడైతే బాగా తెలిసాడో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం బాగా అర్థం చేసుకున్నామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం సరిగ్గా మన పిల్లలకి బాల్య దశలోనే వారికి పునాదులు వేసామో, మనం దగ్గర లేకపోయినా వాళ్ళ అడుగులు చాలా చక్కగా వెళ్ళిపోతాయట. సైనికులుగా తల్లిదండ్రులు లేకపోయేసరికి చెదిరిపోయింది ఆ రోజు రాష్ట్రాలు రాష్ట్రాలన్నీ అమెరికాలో. మరి మనం దగ్గర లేకపోయినా మన పిల్లలు ఎలా బతుకుతారని ఒకవేళ మీకు భయం వస్తుందేమో. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది బాధపడుతున్న బాధ ఏంటో చెప్పనా? మా పిల్లల భవిష్యత్తు ఏమవుద్దో, ఏ రోజు ఏ కుంపట తెస్తారో, ఏమైపోతారో. ఈ భయం మన గుండెల్లో కనుక్కున్న తర్వాత ఎదుగుతున్నప్పుడు చూసి మనకి భయం కలుగుతుంటుంది. పిల్లలు ఎదుగుతున్నప్పుడు నిజమైన తల్లిదండ్రులు భయపడతారండి. వీళ్ళు ఎలా ఎదుగుతారో, వీళ్ళ భవిష్యత్తు ఏంటో, వీళ్ళ చదువులు ఏంటో, వీళ్ళ ఉద్యోగాలు ఏం చేస్తారో, వీళ్ళ సమాజంలో ఎలాంటివి మెడకు చుట్టుకుంటారో. ఇలా భయపడిపోతున్న వారందరికీ ఈ పదజాలంలో ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. చదువుదాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడే. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి పెంచుడి అన్నాడు. మనకు పదం ఉంది ఇప్పుడు. అంటే పిల్లలు అన్నీ మనం చూసి నేర్చుకుంటారు గనక, మన పిల్లలకి మనం స్వయంగా నేర్పించాల్సింది ఏంటట? ప్రభు యొక్క బోధ. ఇప్పుడు మనకి ఈ మాటను మనం అలా తీసుకుని కొంచెం ముందుకెళ్దాం. కృత నిబంధనలో పేరెంట్స్ ఉన్నారు చాలామంది, కానీ ఆ పేరెంట్స్ కన్నా కృత నిబంధన క్రైస్తవులకు, ఈరోజు కృత నిబంధన పట్టుకున్న క్రైస్తవులకు కూడా భయం పుట్టించేసే ఒక పేరెంట్స్ ఉన్నారండి పాత నిబంధనలో. నిజంగా నేను అనుకుంటున్నాను, కృత నిబంధన పట్టుకున్న మనం పాత నిబంధన తల్లిదండ్రులైన వీరిని చూస్తే ఈ వాల్యూస్ మనకు లేవనిపిస్తుంది. నేను చాలాసార్లు చదువుకున్నాను, నిజంగా చెప్తున్నాను. ఆ సందర్భం నేను చాలాసార్లు చదివాను, ఎన్నో ప్రసంగాలు చెప్పాను.
కానీ వింత ఏంటంటే మన ఊహలకు కూడా అందని. ఈరోజు నేను చెప్తున్నాను, ఆమె ఇలా కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే ఎవరు క్రైస్తవులు అని బైబుల్ని పరలోకాన్ని అడిగితే ఆమెనే చూపిస్తారు తప్ప మనలో ఎవరు ఆమె ముందు సరిపోము. ఎవరు ఆమె? చాలాసార్లు వినుంటారు మీరు. నేను ఆ ప్రవక్త కోసం చెప్పను, అక్కడ ఉన్న యాజకుల కోసం చెప్పను, మీరు విన్నట్టుగా ఆమె గురించి అసలు చెప్పను. కానీ ఈరోజు మనకు పరిచయం కాబోయే ఒక ఆమె ఉంది, మీకు తెలిసిన పేరు, మనకు తెలియని కొన్ని కోణాలు. ఎవరు ఆమె? అన్నా. నిజంగా అండి, ఈమెను గూర్చి ధ్యానిస్తున్నప్పుడు చాలా ప్రసంగాలు ఉన్నాయి, కానీ వింత ఏంటంటే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ రికార్డ్ చేశాడు బైబిల్లో. ప్రభు యొక్క బోధ పిల్లలకు ఎలా నేర్పాలంటే చాలా తెలివిగా నేర్పింది తల్లి, చాలా తెలివిగా. చూద్దాం ఈమెను గూర్చి. మొదటి సమూయేలు గ్రంథం తీయండి ఒకసారి, తెలియాల్సిన అనేకమైన సున్నితమైన సంగతులు. మొదటి సమూయేలు గ్రంథం మొదట అధ్యాయం మొదటి వచనం. ఎఫ్రాయిము మన్యమందు, ఎఫ్రాయిము మన్యమందు, ఆ ఏరియాకున్న పేరు ఏంటంటే మన్యము. మన్యము అంటే ఏజెన్సీ అని, అడవి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని అనుకున్న కొంచెం నాగరికత కలిగిన పట్టణం అంతే, ఇంచుమించు ఏజెన్సీ అది. అలాంటి ఏరియా నుంచట సీలోహు అనే ప్రాంతానికి వస్తున్నారట. దేనికి? దేవుణ్ణి ఆరాధించడానికి. ఇవి తెలిసినవిగా. అన్న ఎవరన్నారంటే ఇంకంతే సంగతి లెక్క. మీకు అర్థమవుతుందా? బాగా వినండి. ఏం జరుగుతుందంటే మనకు కావాల్సిన మోటు ఆ యాంగిల్ మర్చిపోకండి. పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు? పేరెంట్స్ సరి అయిన దృశ్యంగా వారు కనబడకపోవడమే. రెండు, వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచమని బైబిల్ చెప్తుంది. ఎలా పెంచాలి అన్న పరిశోధన మీద వెళితే మనకు ఒక తల్లి రోల్ మోడల్గా కనబడుతుంది. ఎవరామె? అన్న. అన్న బ్రతికే ఏరియా ఎక్కడట? వాళ్ళ యజమానిది ఎఫ్రాయిము మన్యం. ఎఫ్రాయిం అనే ఏజెన్సీలో బతుకుతున్నారట. అక్కడ నుండి సీలోహక ప్రాంతానికి దూరం ఎంత అని ఒక్కసారి లెక్కలేస్తే 25 నుంచి 30 కిలోమీటర్లు వస్తుందట. మీ కర్నూలు సిటీ ఎంత? 10. నడిసి వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమవుతుందా? కాస్తంత ఓపుకుంటే, రన్నింగ్ చేసుకుంటే 10 కిలోమీటర్లు అంటే జబర్దస్తిగా ఒక 1 అవర్లో కొట్టిపడేయచ్చు. అంతే, ఒక 1 అవర్లో లేదా 1.5 అవర్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు. 10 కిలోమీటర్లు నడిచి చెప్తున్నాను నేను. బండి మీద అంటే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఆ రోజుల్లో వీరు దేవుణ్ణి ఆరాధించడానికి ఏజెన్సీ నుంచి 25-30 కిలోమీటర్లు కొండ ప్రాంతాలు ఎక్కి కొండలు దిగి వస్తున్నారట. ఎక్కడికి? దేవుణ్ణి ఆరాధించడానికి. ఇలా వస్తున్నప్పుడు ఆమెకి మనశ్శాంతి లేదట. ఎవరికి? అన్నాకి. నిజంగా నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే, చాలా మంచిదండి అన్న. ఎంత మంచిదంటే, క్రొత్త నిబంధన పట్టుకున్న ఈ తరం క్రైస్తవుల కన్నా చాలా మంచిది. ఇంకా నేను చెప్పనా, క్రొత్త నిబంధన అనేది కనబడక మునిపే తగ్గింపు అంటే ఏంటో నేర్పించిన, క్రొత్త నిబంధన సంబంధం లేకపోయినా క్రొత్త నిబంధనకు సంబంధించిన క్రైస్తవురాలు ఎవరు? అన్న. చాలా తగ్గింపు. ఆమెకి ఎంత తగ్గింపు అంటే, బాధపడిపోద్దు కానీ బయటికి ఎవరు దుఃఖం చెప్పి పలానా వారు కారకులను ఎక్కడా చెప్పదు. నిజం, క్రైస్తవ తల్లి ఇలాంటి వాల్యూస్ నేర్చుకుంటే బాగుంటుంది. క్రైస్తవ తల్లిదండ్రులు, క్రైస్తవులు కూడా ఈ తల్లి యొక్క యాటిట్యూడ్ని అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఆమెకి ఎంత బాధ అంటే, ఓ పక్కన 25 నుంచి 30 కిలోమీటర్లు నడిచి వస్తుంది, ఈమెకి సవతిపురం ఉందట. ఎవరికి? ఆ రోజుల్లో మరి ఎందుకు చేసుకున్నాడు? ఇద్దరు భార్యలు చేసుకున్నాడు. ఎవరు? ఎలకాన. నిజానికి ఇద్దరు భార్యలు కలిగి ఉండకూడదు, ధర్మశాస్త్రంలోనే ఉంది. కొన్ని కొన్నిసార్లు మరి ఎందుకు చేస్తారో, చేశారు కాబట్టి తిప్పలు తప్పు. ఎందుకు?
అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఏగితే ఒక దాంతో ఏగండి, లేకపోతే నోరు మూసి ఊరుకోండి. రెండు మూడు కేసులు పెట్టుకోకండి, జీవితం అంతలా కొత్తలం అయిపోతుంది. బైబిల్ ఎక్కడ చెప్పలేదు ఈమె కాబట్టి ఇంకొకరు ఇంకొక కాబట్టి ఇంకొకరు అని. మీకు అర్థమవుతుందా? బైబిల్ చెప్పలేదు. నేను ఒక మాట అని ఒకరోజు మెసేజ్, పెళ్ళి అవుతే పరలోకాన్ని తీసుకెళ్తుంది. అదే పెళ్ళిలో నువ్వు రాంగ్ గైడెన్స్ అంటే మరొక ఆమెను చేసుకుని వదిలేసి ఇంకొక ఆమెను నువ్వు చేసుకుంటే అదే పెళ్ళి నిన్ను నరకానికి కూడా తీసుకెళ్తుంది. అంత డేంజర్ పెళ్ళి. మీకు అర్థమవుతుందా లేదు? పెళ్ళిళ్ళు ఉండకూడదు, పెళ్ళి ఉండాలి. అర్థమవుతుందా? ఈయన చేసుకున్నాడు, ఈయన బాగానే ఉన్నాడు, వెనకాల అయిపోతుంది ఫైటింగ్ అంతా. ఆమె ఏం చేస్తుందట? సవతిపోరు. ఎంత సవతిపోరు అంటే ఇంట్లోనూ సుఖంగా ఉండేవట్లేదు ఎవరినే అన్నాను. జర్నీలో 30 కిలోమీటర్లు, 25 నుంచి 30 కిలోమీటర్లు మార్గం మధ్యలో సుఖం లేకుండా చేసేసింది ఎవరినే అన్నాను. జర్నీలో కూడా మార్గం మధ్యలో ఇసుకిస్తుంది. సరే అనుకుని ఎక్కడికి వచ్చారు? సరాసరి దేవుని సన్నిధికి వచ్చారు. అక్కడ కూడా సుఖం లేకుండా చేసింది, మనశ్శాంతి లేకుండా చేసిందండి. బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే ఆమెను ఇసుకించెను అని రాయబడింది. ఏం చేసిందట? జర్నీలో ఇసుకించేసిందట, ఇంటి దగ్గర ఇసుకించేసిందట. చివరికి దేవుని సన్నిధి దగ్గరికి వచ్చిన ఆమెను ఏం చేసింది? ఇసుకించేసింది, ఇసుకుపోయింది జీవితంలో. అలాంటి టైంలో దేవుని సన్నిధికి వచ్చి సరేలే అని ప్రార్థన చేసుకుంటుందట. అలా ప్రార్థన చేసుకుని బహు దుఃఖంతో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థనలో మూలుగుతూ మూలుగుతుంటే అక్కడ ఉన్న పాస్టర్ అన్నారట, తాగేసి వచ్చావా అని అడిగాడట. ఎవరిని? అన్నగారిని. తాగేసి వచ్చావా అని అడిగాడట. ఇదే మాట నేను చెప్తున్నాను, ఇదే మాట. నేను యథార్థంగా ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని అడిగితే మీ స్పందన ఏంటి? ఒరే చెప్పు తెగిపోద్దంటమ్మా మనం మనం. ఎందుకో చెప్పనా? నువ్వేం తెలుసా నా గురించి మాట్లాడుతున్నావు? తాగేరా? ఎవరు తాగారు? తాగిన వాళ్ళనే తాగేవంటే ఒప్పుకోరు. మీకు అర్థమవుతుందా? నేను అందరిని అంటలేదండి, కొంతమంది లేడీస్ కూడా ఎత్తేస్తారు. మరి అదేటో మరి? తాగిన వాళ్ళనే తాగారా అంటే ఒప్పుకోరు, తాగిన దాన్ని తాగొచ్చావా అంటే ఎలా ఉంటుంది? చెప్పి తెగిపోద్ది అంటది. కానీ ఆ తల్లి ఏమందో చెప్పనా, నా ఏలినవాడా, మై లార్డ్, నా ఏలినవాడా, నీ దాసురాలైన నేను అంటున్నానండి. ఇదే బాధ మనల్ని ఎవరైనా బాధపరిస్తే, ఈ యాంగిల్లో కాదు ఏ యాంగిల్లో అయినా ఒక వ్యక్తి నిన్ను బాధ పెడితే ఆ వ్యక్తిని నువ్వు గౌరవించి మాట్లాడగలవా? క్రైస్తవుడిగా నిన్ను అడుగుతున్నాను నేను. క్రొత్త నిబంధన క్రైస్తవుడిగా నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను గాయపరిచి నిన్ను బాధ పెట్టి మాటల చేత పనుల చేత నిన్ను బాధ పెట్టినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడగలవా? క్రైస్తవులుగా దమ్ము లేదు మనకి. భయం వేసుకుని చూడండి ఆమెను చూస్తుంటే. ఆమెను హేళన చేసి బాధ పెట్టిన వారిని ప్రభువా అని సంబోధిస్తుంది ఆ వ్యక్తిని. నీ దాసురాలు, నీ సేవకురాలు నేను. ఎంత గౌరవం, ఎంత తగ్గింపు, ఇంత మంచి దానికి బిడ్డలు లేరట. అర్థమవుతుందా? ఇది నేను మళ్ళీ చెప్తాను, ఈ సందర్భాన్ని క్రైస్తవులు అప్లై చేసుకుంటే యేసుప్రభువే మన కళ్ళ ముందున్నా. క్రైస్తవులైన వారు నావలే మీరు తగ్గించుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టిన వారు అవసరమైతే మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప జీవించమని ప్రభు మనకి చెప్పినా మనం ఏమీ తగ్గట్లేదే. ప్రభువే లేడు, ఎవరూ లేరు. ఆ టైంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్, సరే సేవకుడు ఉన్నాడు కదా చర్చికి వస్తే ఆ చర్చిలో పాస్టర్ గారు గౌరవం లేకుండా మాట్లాడారట. అలాంటి టైంలో తను అగౌరవంగా మాట్లాడకుండా ఎంత గౌరవంగా మాట్లాడుతుంది చూడండి. ఇలాంటి విలువలు ఈరోజు మనకున్నాయా? ఎవడన్నా ఏదన్నా మన అన్నాడంటే చాలిగ్గా ఆడిని ఎన్ని విధాలుగా అనేసి ఎంతవరకు మనకు మనసు ఎంత ఉండదు మనకి, కాదండి మనం ఏం క్రైస్తవులు అంటే.
ఎవరైనా ఒక మాట అన్నారంటేనే మనం తగ్గం. నువ్వు అన్నావట, నేను ఎందుకు గౌరవిస్తాను నేను అంటాం. పక్కవారు ఏదన్నా అన్నారంటే చాలు, నీ గురించి ఇలా తప్పుగా మాట్లాడారంటే చాలు, మరలా వారితో గౌరవించి మాట్లాడతామా? గౌరవాన్ని ఇవ్వం మనం. మన అన్న ఏంటండి, అందుకని అంటున్నాను బాధ ఉన్నా గుండెల్లో పెట్టేసుకుంటుంది, బాధ పెట్టిన వారు ఎదురున్నా గౌరవించి మాట్లాడ, దట్ ఈజ్ అన్న. అంత బాగా అంత మంచి వైఖరి కలిగిన తల్లికి బిడ్డలు లేరట. ఇప్పుడు నేను అడుగుతున్నాను మరలా, ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తుంది చర్చికి? 25 నుంచి 30 కిలోమీటర్లు కొండలెక్కి ఈ ఏజెన్సీ మార్గం అంటే మన్యపు ప్రాంతంలో ఇంచుమించు మీ నల్లమల ఇలాంటి ఏరియా నుంచి నడుచుకుంటూ వస్తుందట. ఏం పని మీద వస్తుంది? దేవుణ్ణి ఆరాధించడానికి. మేము రాత్రి వస్తుంటే 1 గంటన్నరా మీ నల్లమల అడుగు దాటి వస్తుంటే 1 గంటన్నరా 2 అవుతుంది, ఇంకా పైన అవుతుంది 2:30 అలా. ఇద్దరు సీరియస్గా సారాగా వేస్తున్నారు అక్కడ. ఎక్కడ? నల్లమల్లో. సీరియస్గా నల్లమల్లో సారాగా వేస్తున్నారు చూడండి, ఎంత సీరియస్గాను. అలా దొంగ పని చేయడానికి అడవుల్లో తిరుగుతున్నారు. ఈమెం పని చేయడానికి? దేవుణ్ణి ఆరాధించడానికి అడవులు పడి. నేను అడుగుతున్నాను ఎన్ని రోజులు పట్టిందో 5 కిలోమీటర్లు నడవడానికి. ఆ రోజుల్లో ఏదో దొంగ పని చేయడానికో దొంగ వ్యాపారం చేయడానికో కాదు, కేవలం దేవుని దగ్గరికి పోయి మనశ్శాంతిగా తన బాధను చెప్పుకోవడానికి వచ్చింది. అక్కడ కూడా ఏం చేశారట, మనశ్శాంతి లేకుండా చేస్తే బైబిల్లో ఏమని రాయబడిందంటే, వాడిక బైబిల్లో, ఆ సవతి అనే ఆమె అన్నం తినకుండా ఏడిపించేసిందట. అన్నం తినిచ్చింది కదట. చివరికి ఏం చెప్పుకోలేక ఏడుస్తూ ఎంత ఎక్కిరింపులు పోవాలంటే, ఇదిగో నా కూతుర్లు ఉన్నారు, ఇదిగో నా కొడుకులు ఉన్నారు, నీకేమున్నారు, ఎలాగ అన్నం తినాలనిపిస్తుంది అన్న మాటలు అందేమో ఆ రోజు. ఎంత బాధ పెట్టేసిందో చూడండి. నిజంగా నాకు మాట అంటే లేడీస్ ఎక్కువ ఫీల్ అయిపోద్ది దేనికి చెప్పనా, దేనికి ఫీల్ అయిపోతారు చెప్పండి. భర్త ఏదో అనడం కదట, తోటికళ్ళు నవ్విందనట. నీకు అర్థం సామెత ఉందిగా, భర్త కొట్టాడని బాధ కదట, ఎవరు నవ్వారని బాధ, తోటికాళ్ళు నవ్విందని బాధట. అందుకే భర్తలకు సీరియస్గా బార్లు వాంగో కొడతా కొట్టండి, దాని ముందు కొట్టకండి, లోన్ తీసుకెళ్తే అన్నీ కావాలంటున్నాను, ఆటకెక్కి దోసేని కావాలండి. అంతేగాని మా తోటి వాళ్ళ ముందు కొట్టకండి అంటారు. ఎందుకు? వాళ్ళు ఎక్కిళ్ళ శాస్త్రులు ఎంత ఎంగిలిగా ఉంటాయో కాపురాలు చేస్తున్న తల్లులకి తెలుసు. అంత బాధపడితే బాగా, నేను 5 పాయింట్స్ చెప్తాను. 5 కిలోమీటర్లు తన సభ్యులు అనుకూలం కాని వారితో ప్రయాణం చేసి అక్కడ సిలోహు ప్రాంతంలో సంఘ సభ్యులు బాగోకపోయినా, అర్థం చేసుకునే పాస్టర్ గారు లేకపోయినా, అవమానమే మిగిలినా, ఒక విషయం మాత్రం మానకుండా వచ్చిందండి, ఎక్కడికి? చర్చికి. నేను మరలా చెప్తున్నా, ఎవరైనా చర్చి మానేస్తే 5 కారణాల్లో ఏదో ఒక కారణం చెప్పే మానేస్తారండి. ఖచ్చితంగా ఈసారి మీరు చెక్ చేయండి. నేను మరలా చెప్తున్నా, ఎవరైనా వస్తున్న వారు చర్చి మానేస్తే 5 కారణాలు చెప్తారు. 5 కారణాలు ఏది దాటి ఉండదు, ఖచ్చితంగా 5 కారణాలు ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి చెప్పనా? 1, ఎందుకమ్మా ఈ మధ్య నువ్వు చర్చికి రావడం మానేసావంటే, కారణం మొదటి కారణం ఏంటి చెప్పనా? చర్చ్ చాలా దూరం అయిపోయింది అయ్యా అంటారు. ఏమైందట? దూరం లెంత్ ఎక్కువైపోయింది, అందుకు రాలేకపోతున్నాం అంటున్నారు. 2, దేవుడు మాకు ఏం చేసాడని రావాలి చెప్పు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము, మాకేమీ చేయలే, అందుకే మానేసాం. ఈ మధ్య ఇంకేకంగా యేసుక్రీస్తు వారిని వదిలే వెళ్ళిపోతున్నారు గొడవ లేకుండా. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 1, చర్చ్ దూరం అయిపోయింది. 2, ఈ బైబిల్ దేవుడు మాకు ఏం చేశాడు. 3, మా పాస్టర్ గారు కేవలం మా మీదే ప్రసంగం చెప్తాడు, అందుకే రావాలని. ఆయన ఏం చెప్పినా మా కోసం చెప్పినట్టు ఉంటుంది, అందుకే రాబుద్ది అండి. మా పాస్టర్ గారు మంచోడు కాదు, అందుకే చర్చ్ మేము మానేసాం. ఎన్నైనాయి? 3, 4, మా చర్చ్ మెంబర్స్ మంచోళ్ళు కాదు, అందుకు మేము రాలేకపోతున్నాం. వీళ్ళు ఉత్తములు అన్నట్టు, మా చర్చిలో ఉన్న సభ్యులు మంచోళ్ళు కాదు, అందుకు మేము రావట్లా. ఎన్నో పాయింట్? 4,
ఇక చివరిది ఐదు, పాస్టర్ గారి ఫ్యామిలీ మంచులు కాదండి. వాళ్ళ ఫ్యామిలీ అలాగుంటే ఎలా వస్తామండి? అందుకే మేము చర్చికి రావట్లేదు. చెంప చెల్లుమనిపోయే మాట వాడు చెప్పనా? ఈ ఐదు పాయింట్లు దాటి చర్చి ఈ కారణాల వల్ల మానేసమని ఇది దాటి ఎవరు చెప్పరండి? చెంప చెల్లుమనిపోయి నేను మాట్లాడుతున్నాను. ఈ ఐదు పాయింట్స్ ఏవైతున్నావు అన్న జీవితంలో ఉన్నాయా లేదా? మొదటి పాయింట్, నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదంటే క్రొత్త నిబంధన క్రైస్తవుగా దూరం అయిపోయావన్నావు. అన్నాక చర్చి ఎంత దూరం? 25-30 కిలోమీటర్లు. చర్చికి వచ్చిందా మానేసిందా? మానకుండా వచ్చిందట. రెండో, దేవుడు మాకు ఏం చేశాడు అని అడిగారు. బైబిల్లో రికార్డ్ చేసిన మాట ఏంటో చెప్పనా? దేవుడు ఆమెకి సంతు లేకుండా చేశాను. ఆయన చర్చి మానలేదు. మూడు, మా పాస్టర్ గారు మా మీద సటారికల్ మెసేజ్లు చెబుతాడు అని మానేస్తున్నావు. అన్నా నాకున్న పాస్టర్ గారు ఏమన్నారు? తాగొచ్చావా అని అడిగాడు. మానిందా? మానలేదు. నెక్స్ట్, మా చర్చి మెంబర్స్ మంచోళ్ళు కాదంటే మానేసామండి అంటున్నారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సే మంచోళ్ళు కదా. ఎవరికి? అన్నాకి. వాళ్ళే చర్చి మెంబర్స్ కూడా. మానేసిందా? మానలేదు. నెక్స్ట్, మా పాస్టర్ గారు ఫ్యామిలీ మంచిది కదంటే ఏలి గారి ఫ్యామిలీ ఏం మంచిది? కొడుకులు సరైన వాళ్ళు గారు. కానుకలు దోసేయడమే కాదు, బలులు దోసేయడమే కాదు, ఆడపిల్లల యొక్క మానాలు కూడా వాళ్ళు దోసేస్తున్నారు. మానేసిందా? ఈ ఐదు కారణాలు కాకుండా ఒక్క కారణం చెప్పండి చర్చింతకు మానేసామని. ఏది చెప్పలేరు మీరు. కృత నిబంధన క్రైస్తవులకు ఎలాంటి నెపాలు మోపి మీరు సంఘం మానేస్తే? అన్న మానేసిందా? సిగ్గనిపించట్లేదండి మనకి. అన్నాను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా? క్రొత్త నిబంధన క్రైస్తవులుగా మేము ఎలా బతకాలో మాకు నేర్పిస్తున్నావు తల్లి. మమ్మల్ని క్షమించను అవన్నీ అడగాలి ముందు ప్రభు కన్నా ముందు. నీ గురించి మేము సరిగ్గా చదువుకోలేకపోయాం. నువ్వు మా బతుకే పాఠాలు నేర్పేదానివి, మా పిల్లలకి మాకు కూడా బోధ చేసేదానివని సరిగ్గా చదువుకోలేకపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించని ఒకవేళ మనం పరదేశకెళ్తే అడుగుతాం ఖచ్చితంగా. ఏమి నేర్పిస్తుందో చూడండి. ఆమె జీవితంలో చర్చిలో చర్చికి ఎంతో దూరం. ఆమెకు కావలసిన వారు ఎవరైనా, ఆమెకు కావలసిన వారు ఎవరైనా చర్చి మెంబర్స్ ఎప్పుడు సఖ్యత లేదు. దేవుడు ఏమన్నా చేసినట్టు ఏమీ చేయలేదు. ఇన్ని బాధల మధ్య, ఒడుదుడుకుల మధ్య, కన్నీళ్ళ మధ్య చర్చికి వచ్చి సేద తీరు దేవుని దగ్గర ఉందాంలే అనుకుంటే పరిస్థితులన్నీ తారుమారైపోయాట. ఒకరోజు వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఎక్కడ? మందిరంలో. ఇన్ని బాధలు గుండెల్లో పెట్టుకొని బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట అనిపిస్తుంది, ఇంత మంచి తల్లికి, ఇంత తగ్గింపు కలిగిన తల్లికి, ఇంత మృదు స్వభావం కలిగిన ఈ తల్లికి క్రొత్త నిబంధన క్రైస్తవులే సిగ్గుపడే అంత ఉన్నతమైన జీవితం కలిగిన ఈ తల్లికి ఎందుకు తండ్రి నువ్వు బిడ్డల్ని ఇవ్వలేదని దేవుడిని అడిగితే ఏమంటాడు చెప్పిన? ఆ తల్లి నోట ఒక మాట నాకు కావాలి అంటాడు. బాధల్లో అనలేకపోయిందో, ఆలోచించడానికి టైం పట్టిందో, ఏమైందో తెలియదు, కానీ అనే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా వచ్చేసింది. ఏమన్నది? దేవా, నువ్వే గనక నాకు బిడ్డనిస్తే. మొదటి అధ్యాయం 10వ వచనం చూద్దాం త్వర త్వరగా. మొదటి అధ్యాయం 10వ వచనం, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు, బహుగా ఏర్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమలను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసి నీ ఎడల వాణి తల మీదకి సౌరభ కత్తి ఎప్పటికీ రానివ్వకుండా నా బిడ్డ ఎన్ని దినాలైతే బతుకుతాడో అన్ని దినాలు నేను వాణిని యెహోవా నగు నీకు
అప్పగిస్తానని శపథం చేస్తున్నా అన్నదంతే. ఇక నేను అడుగుతున్నానండి, రాణి రుద్రమదేవి గుర్తు రాకపోయినా పర్లేదు, కానీ ఇంకా మరలా చెప్తున్నా, మీకు చరిత్రలో ఏ వీర వనితలు మీకు గుర్తు రాకపోయినా పర్వాలేదు, కానీ మన బతుకులు, మన కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుపడి నడకలు బాగుండాలంటే ఖచ్చితంగా మన గుర్తు రావాల్సిన ఒకే ఒక్క తల్లి. పాత నిబంధనలో పేరెంట్స్కి ఒక గుడ్ లైన్, ఒకే ఒక్క ఆమె, ఎవరు? హన్నా. ఆమె ఖచ్చితంగా గుర్తు రావాలి మనకి. ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది చూడు, నా కొడుకు బతుకున్నన్న రోజులు అడి బతికడంటే నీకోసం ప్రభువా, నేను మాట ఇచ్చా, నాకు ఇచ్చి చూడు, నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఒక మాట చెప్పనా, మన ప్రార్థనలకి మనం చాలా కాలం నుంచి కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తుంటాం మనం. మన ప్రార్థనకి సరైన జవాబు దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంటే కారణం ఏంటో చెప్పనా, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయట్లేదేమో చెక్ చేసుకోవాలి. అన్న ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి జవాబు దొరకలేదంటే ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు దేవుని చిత్తానుసారంగా ఆమె ప్రార్థన చేయలేదు. మంచిదే, భయభక్తులు కలిగినదే, మృదు స్వభావం కలిగినదే. ఎవరిని పల్లెత్తి మాట్లాడదు, బాధుంటే గుండెలో దాచుకుని ఏడుస్తా తప్ప, బాధుంటే అదే దిగుముక్కుంటా తప్ప, ఒకవేళ ఎవరైనా కాని మాట అన్నా గౌరవిస్తుంది తప్ప, నేను మంచిదాన్ని ఎదుటోళ్ళు చెడ్డాలనే ప్రయత్నం ఏమీ చెయ్యదు, తనకు తానే బాధపడతా. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉండి ఒకవేళ మనకున్నా మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదంటే కారణం ఒకే ఒక్కటి, దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మనం ప్రార్థన చేయట్లేదేమో. అందుకే మన ప్రార్థనకు జవాబు రావట్లేదేమో. ఎప్పుడైతే మన ప్రార్థనలు దేవుని చిత్తానుసారంగా అర్థవంతంగా ఉంటాయో ఆ రోజే మన ప్రార్థనకి ఏమొస్తుంది, జవాబు వస్తుంది. ఒక మాట అంట ప్రార్థన గురించి, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు నిజంగా చాలా శక్తివంతమైన స్త్రీగా మనకు కనబడుతుంది. ఎవరు అన్న, సొసైటీలో ఎవరు శక్తి కలిగిన వారు చెప్పండి, డబ్బున్నోళ్ళు. సొసైటీలో ఎవరు శక్తివంతులు చెప్పండి, పంచాయతీలు అధికారం వచ్చిన వాళ్ళు, అధికారాలు ఉన్నవారు. మరలా నేను చెప్తున్నాను, సొసైటీలో ఎవరు శక్తివంతులు అంటే బలవంతులు. కానీ బైబిల్ చెప్తుంది ఎవరు శక్తివంతులో తెలుసా, దేవుని చిత్తాన్ని ఎరిగి అర్థవంతమైన ప్రార్థన చేసిన వారు ఈ సమాజంలో శక్తివంతులు, గొప్పవారు. వీళ్ళకన్నా గొప్పతనం, వీళ్ళకన్నా గొప్ప మనుషులు మనకు కనిపించరు. నేను మరలా అంటున్నా, డబ్బులో మనిషికి శక్తి లేదు, మరలా బలంలో మనుషులకు శక్తి లేదు, మనుషులకు అధికారాల్లో శక్తి లేదు, మనుషులకున్న శక్తి ఒకే ఒక్క దిక్కున ఎక్కడ చెప్పండి, ప్రార్థనలో మనుషులకు బలమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈ విషయం మనకు తెలియలేదు కానీ ఆడికి తెలిసింది. ఎవరికి? ఎవరికి? వాడికి అన్నాను. ఎవడడు? సాతాను గడికి. ఆడికి తెలిసింది చూడండి, నేను మరలా అంటున్నా, మీకు ఆడికి తెలిసిందో లేదో విషయం మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాలుగు సరుకులు తేరాని కొట్టుకాడికి పంపామనుకోండి, ఎవరినైనా ఆడు రెండు మరిచిపోయి రెండు తెస్తాడు. ఎందుకు? మనకు జ్ఞాపక శక్తి ఉండదు. మార్కెట్కి పోయి ఇన్ని వస్తువులు తేరాని సీటు మీద రాసుకున్నంత మనం మనం అంత జ్ఞానులు మనం. మీకు అర్థమైందా? అక్కడ వరకు ఎందుకు? కొన్ని జ్ఞాపకాలు మనకు ఉండవు. వింత ఏంటో చెప్పనా, చదువుకున్న చదువు కూడా మనకు జ్ఞాపకం ఉండదు. బాగా చదివేసిన వాళ్ళు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసారు అనుకోండి, బెబ్బే మర్చిపోతారండి. మరి ఆ రోజు మీకు ఆ టైంలో పిహెచ్డీ చేశారుగా, ఆ టైంలో ఏముందంటే గుర్తులేదయ్యా అంటారు, మర్చిపోతాం. కానీ వింత ఏంటంటే, సాతన కూడా చూడండి, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఆయన దగ్గరికి వెళ్ళి మోకాలే, నీకు అన్నీ గుర్తొస్తుంటే అప్పుడే, నీకు అర్థమైందా, నీకు కరెక్ట్గా అప్పుడే గుర్తొస్తాయి. ఎప్పుడు? ఎప్పుడైతే మోకాలు లేదు, జ్ఞాపక శక్తి లేని నీవు, తింగరగా బతికే నీవు, ప్రార్థన చేయడానికి మోకాలే, పనికి మాలినవన్నీ జ్ఞాపమవుతాయి. ఎక్కడా? ఎందుకు? ఎందుకు చెప్పిన, వాడికి డబ్బు ఉండాలంటే భయం కాదు, వాడికి బలవంతులు అంటే భయం కాదు, వాడికి అధికారులు అంటే భయం కాదు, వాడికి ప్రార్థన చేసే వాళ్ళంటే భయం. అందుకే నేను ప్రార్థన చేయకుండా మొబైల్లో ఫోన్ రావడము, నువ్వు కరెక్ట్గా మోకాలే ఫోన్ వస్తుంది నీకు, నువ్వు కరెక్ట్గా మోకాలే రెండు టీవీలు వస్తాయి కళ్ళ ముందుకు నీకు, ఏంటా రెండు టీవీలు, మనకు టీవీ లేకపోయినా టీవీ వస్తుంది, ఇది రెండు ఉన్నాయిగా,
వెంటనే తెరలు ఓపెన్ అయిపోతాయి మనకి, అన్ని బొమ్మలు కనబడుతుంటాయి అన్నమాట మనకి. వెంటనే ఆమెన్ అంటాం మనం. మనకు సౌండ్ ఉన్న ఇంట్లో లేకుండా రెండు సౌండ్లు ఓపెన్ అయిపోతాయి ఏంటి చెప్పండి? ఎంత స్పష్టంగా వినేంతం అప్పుడు. ప్రార్థన దుష్టుడు మనల్ని చేయనివ్వడు. కానీ ఆ తల్లి చూడండి, తన చుట్టూ వాతావరణం గలిబిలిగా ఉందట. తన బాధించేవారు చర్చ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ ఉన్నారట. పాస్టర్ గారే సరైన పలుకు పలకట్లేదట. జర్నీలో అలసిపోయిందట. ఇవన్నీ గలిబిల్లున్నా ప్రశాంతంగా దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి అర్థవంతమైన ప్రార్థన చేస్తుంది. ఆమె గ్రేటే కదా చెప్పండి, గ్రేట్ అండి ఆమె. మనల్ని అడిగితే మనకు అందనంత ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉంది, అంత గొప్పదే. అలాంటి గొప్ప తల్లి పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా అవేమీ పట్టించుకోకుండా దేవుని దగ్గరికి వచ్చి మోకాలు వేసి అర్థవంతమైన ప్రార్థన చేస్తుంట. ఇప్పుడు ఏం చేసాం మనం? మనం కొంచెంసేపు ఎక్కువ ప్రార్థన చేయాలంటే నీకు బాగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేస్తావు. నీకు మరీ సంతోషం ఎక్కువైపోతే రెండు నిమిషాలను ప్రార్థన ఆపేస్తావు. ఎందుకు? నీకు సంతోషం ఎక్కువైపోయిందిగా, ఎన్నో పనులు ఉంటాయి. ఇలా ఉంటాయి మన ప్రార్థనలో. నీకు పొరపాటున ఎవడైనా నీ ఫ్రెండ్ బయటకు వచ్చి ఆరణ కొట్టాడు అనుకో, బండి బండి ఆరణం, ఆమెను ప్రభు అని చెప్పేసి వచ్చేస్తున్నాను రా అని వెళ్ళిపోతాం. ఇవి మన ప్రార్థనలు. చుట్టూ గలిబిలున్నా, చుట్టూ పరిస్థితులు గందరగోళంగా ఉన్నా నీ దేవునితో ఏకాంతంగా నువ్వు మాట్లాడగలవా అన్నా, నీ మనల్ని నిలబెడితే మనం తలదించుకుంటాం అన్న తలెత్తి చెప్తుంది నేను మాట్లాడగలను, నా దేవునితో నేను అర్థవంతంగా మాట్లాడగలను. ఎంత అర్థవంతంగా మాట్లాడి ఎంత అర్థవంతంగా దాని జీవితాన్ని తీర్చిదిద్దుందో రెండు మాటలు చూసి త్వర త్వరగా ముగించేసుకుందాం. మొదట అధ్యాయం బిడ్డనే ఏమని వాగ్దానం చేసింది? నాకే కనుక బిడ్డనిస్తే ప్రభువా ఆ బిడ్డను తీసుకొచ్చి బతుకున్నంతకాలం నీకు ఇచ్చేస్తా అన్నది. అన్న మాట దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు. మొదట అధ్యాయం 27-28 వచనాలు, ఈ బిడ్డను దయచేయమని నీ యెహోవాతో నేను చేసిన మనవిని, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, వాడు బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. ఇప్పుడు వాడు అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. బాగా విందాం. పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చేసిందట. ఎవరు? అన్నగారు. ఎవరిని? బిడ్డని. ఇప్పుడు నేను మరలాడుగుతున్నా, బిడ్డలు పాలు ఎన్ని సంవత్సరాలకి తాగడం మానేస్తారు? బిడ్డలు కన్నా తల్లులారు మీరు చెప్పాలి. మీ వాడు 10 సంవత్సరాలు వచ్చినా తాగడంటే అది మామూలుడు కాదనమాట. నాకు గుర్తుందండి, నాకు ఊహ వచ్చినప్పుడు కూడా మా అమ్మ పాలు తాగేవాడిని, నాకు గుర్తుంది. నేను మరలాడుగుతున్నా, బిడ్డలు సహజంగా ఎన్ని సంవత్సరాలు పాలు తాగుతారు? సహజంగా 3 సంవత్సరాలు తాగుతారు. బాగా చెప్తున్నాం ఎవరో కానీ 3 సంవత్సరాలు తాగుతారు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తల్లి ఆ బిడ్డని ఎలా సాగుతుంది చెప్పండి? వాడు టాయిలెట్కి వెళ్తే జాగ్రత్త, ప్రేమగా మారుస్తుంది ఆ బట్ట. వాడు తినకపోతే మెత్తగా నలిపి తినిపించడానికి, తాగిపించడానికి రెడీ అవుతుంది. ఎంతో చక్కగా వాడిని చూసుకుంటుంది, చలి తగలకుండా కౌగిట్లో దాచుకుంటుంది. ఎంత ప్రేమ అనురాగాలు 3 సంవత్సరాలు చూసుకున్న బిడ్డనట అలా తెచ్చి వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయిందట. ఎక్కడ నేను వదిలేయగలవండి? నేను మరలో ఒక పాయింట్ అంటున్నా, 3 సంవత్సరాలు ఇంత బాగా కౌగుట్లో పెట్టుకుని అనురాగంగా పెంచుకున్న, లేక లేక పుట్టిన ఆ బిడ్డను అలా తెచ్చి వదిలేయడానికి రెడీ అయిపోయిందట ఎన్ని సంవత్సరాల తర్వాత? 3 సంవత్సరాలు అని చెప్తున్నాను. 3 నెలల క్రితం బాప్తిస్మలో దేవునికి మాట ఇచ్చి తప్పేస్తాం మనం. మీకు అర్థమవుతుందో? 3 నెలలు అండి, లేదా 3 వారాలకి మనం తీరు మారిపోద్ది. 3 వారాల క్రితం బాప్తిస్మలో చాలా గంభీరమైన మాటలు చెప్తాం మనం. 31st కూడా చాలా గంభీరం. 31st చెప్పలా? 31st ఎన్ని గంభీరమైన మాటలు చెప్తాం? జనవరి కూడా అవ్వదు మనకి, ఇంకంతేక సదా మీ సేవలను రెడీ అవుతాం. మళ్ళీ 31st చేసిన వాగ్దానం జనవరి ఎండింగ్ ఉండదు. 3 వారాల క్రితం చేసిన మాట మీద మనం నిలబడం. నేను చెప్తున్నాను 3 సంవత్సరాలు పోయినా నిలబడ్డదంటే, నేను చెప్తున్నాను మరలా, ఈమె పాత నిబంధనలు ఉన్నా క్రొత్త నిబంధన క్రైస్తవరాలు.
మనకు సిగ్గు రావాలంటే బిడ్డల్ని బోధలోను ప్రభు యొక్క శిక్షణలోను ఎలా పెంచాలంటే బెస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు ఎక్కడికి మనకి కనబడుతున్న ఒకే ఒక్క తల్లి ఎవరు అన్న. ఎంత విధేయత కలిగిందో చూడండి. 3 సంవత్సరాలు గతించకపోయినా వచ్చి మాట్లాడుతుందట, వచ్చి ఖచ్చితంగా దేవునికి చెబుతుందట, ఇదిగో నేను ఇస్తానన్నాను, తెచ్చేశాను, నా బిడ్డ పాలు విడిచిన ఇచ్చేసాను. ఇప్పుడు 3 సంవత్సరాల బిడ్డ అంతే ఎలా ఉంటాడండి? ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా నడుస్తూ, బుడుబుడు అడకలు నడకలు నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు అంటున్నాను, ఆ 3 సంవత్సరాలు ఏమి నేర్పించింది ఇంటికాడ? మరి మీ నానమ్మ తిట్టి నానమ్మ తిట్టని నేర్పించిందా? మీరేమి నేర్పిస్తున్నారు మీ బిడ్డలకి? నానమ్మ తిట్టారు, వాళ్ళ అమ్మని తిట్టు, తాతని తిట్టు, మామయ్యని తిట్టు, ఆయన తిట్టు, ఆ తర్వాత బాగా తిట్టి తిట్టి నిన్ను కూడా తిడతాడు. మీ అమ్మని మీ అమ్మమ్మని అందరిని కలిపి వరుసగా నిలబెట్టి మొత్తం తిడతాడు. 3 సంవత్సరాలు ఏమి నేర్పిస్తుందంటే, ఆ బిడ్డకి ఏమి నేర్పిస్తుందో తెలుసు? 3 సంవత్సరాలు ఆ బిడ్డ కట వీళ్ళమ్మ అర్థవంతంగా మరలా ప్రార్థన చేయడానికి యెహోవా సన్నిధికి వస్తే ఈ బిడ్డ ఏం చేస్తున్నాడంటే 28లో ఏం చేస్తున్నాడు? 3 సంవత్సరాల వయసులో యెహోవాకు అక్కడనే ఆ చిన్న బిడ్డ మొరుకుతున్నాడట. ఇతను ప్రార్థన చేస్తున్నాడు, 3 సంవత్సరాల బిడ్డ అండి, 3 సంవత్సరాల బిడ్డ అక్కడే మొరుకుతున్నాడట. మన బిడ్డలో నా బిడ్డ అండి, ఆడికి ఫోన్ ఇచ్చామంటే చాలండి. ఏం చేస్తాడు చూడండి, గేమ్లు ఎలా ఓపెన్ చేస్తాడు, ఎంత బాగా నేర్పించావో. మా బిడ్డ చూడండి ఫోటో, ఎవరు సెల్ఫీ తీసుకో అనగానే అడి ఎలా సెల్ఫీ తీసేసుకుంటాడు. ఏమి నేర్పిస్తున్నాం మీ బిడ్డ 3 సంవత్సరాలకి? నేను చెప్తున్నాను, చెత్త వీడియో గేమ్స్, చెత్త మొబైల్ నెట్వర్క్, చెత్త చెత్త విషయాలు, భూతు పదాలు నేర్పించాను తప్ప ఏమి నేర్పిస్తున్నారు మీ పిల్లల్ని? ఏ బోధ నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? ఏ రోల్ మోడల్గా ఉంటున్నారు? ఆ తల్లి పాలు పట్టించడమే కదట, యెహోవా యొక్క భక్తిని కూడా పట్టించేసిందట. ఎవరికి? సమూయేలుకి. అది బోధలో పెంచడం అంటే. ఇలా పెంచుతున్నప్పుడు వచ్చి వదిలేసి వెళ్ళిపోయిందట. ఎక్కడ ఎక్కడ చెప్పండి? మందిరంలో అనే పదం కన్నా ఇంకొక పదం ఉంది అక్కడ. పచ్చి తిరుగుబోతులు ఉన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందట. ఎవరు పచ్చి తిరుగుబోతులు? పాస్టర్ గారి ఫ్యామిలీ. ఎవరు? ఏలీ కుమారులు. అక్కడ వదిలి వచ్చేసిందట. 12 వచనం చూద్దాం ఒకసారి, 2 అధ్యాయం 12 వచనం. సందర్భం ఇది కాదు, ఆ గ్రావిటీ మనకు తెలియడానికి వచనాలు చదువుతున్నాను. ఏలి కుమారులు యెహోవాని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యుండ్రు. మిక్కిలి దుర్మార్గులయ్యుండ్రి. ఇప్పటివరకు తమ్ముడు చెప్పాడు, యవనస్తులు చెడిపోవడానికి కారకులు ఒక కారణం ఎవరు? ఫ్రెండ్స్, స్నేహితులు, ఎదురుకున్న పెద్దవారు చెడగొట్టేస్తారు. ఇప్పుడు నేను మరలాడుతున్నా, ఇప్పుడు ఇలాంటి పసిబిడ్డ, కాస్తంత భయభక్తులు కలిగిన బిడ్డట ఎక్కడ విడిచిపెట్టబడ్డాడట? అక్కడ దుర్మార్గుల దగ్గర. మిక్కిలి దుర్మార్గులు. మిక్కిలి, ఎంత మిక్కిలి దుర్మార్గులు అంటే వాళ్ళ ఎంతమంది వాళ్ళని చూసినా వాళ్ళకి అనవసరం, వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు. వారు యెహోవా దగ్గర దొంగిలించాలనుకున్నది దొంగిలిస్తారు. ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు చేసే నీచ కార్యాలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతామట. అంత దుర్మార్గులు. అలాంటి దుర్మార్గుల దగ్గర వదిలేసిందట. నేను మరలా అంటున్నా, అలాంటి దుర్మార్గుల దగ్గర ఇంత చిన్న బిడ్డను వదిలేసిందంటే ఆ బిడ్డను ఎవరు సాగుతారు చెప్పండి? అసలే జాలి కనికరం లేని పేరాలే. ఏంటి? దుర్మార్గులు. ఇలాంటి ప్రేమానురాగాలు లేని అలాంటి అట్మాస్ఫియర్లో వదిలేశారు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల బిడ్డ రాత్రి నిద్రపోతే పడుకు సడన్గా ఏ టాయిలెట్ వస్తే ఎవరు తీసుకెళ్తారు? తీసుకెళ్తారు ఎవరైనా? తీసుకెళ్తారు? తల్లి ఉందనుకోండి దగ్గరుండి తీసుకెళ్ళి వాడు ఆలన పాలన చూస్తుంది. వాడికి సడన్గా దాహం వేస్తుంది అనుకోండి ఎవరు తీసుకెళ్తారు? ఏలి ఉండడానికండి. ఏలి ఒక దిక్కును పడుకుంటే బిడ్డ ఒక దిక్కును పడుకున్నాడు. ఎక్కడ? మనసానికి దగ్గరగా. ఏలి ఎక్కడ పడుకుంటే ఈయన ఎక్కడ పడుకుంటున్నాడు? ఏలి ఎక్కడుంటే ఎక్కడ ఉంటున్నాడు? అయినా ఏలి ఏ లెగసీ ఏం చేయగలడు? దానికి వయసు అయిపోయింది. ఇప్పుడు ఎవరు చూడగలరు? ఎన్నో ప్రశ్నలు చూడండి. మరి ఎలా వదిలేసింది ఆ తల్లి? ఆ ధైర్యం ఏంటి? చుట్టూ ఉన్న వాళ్ళు అనరా చెప్పండి ఆ తల్లిని. అమ్మ ఉండొచ్చు కానీ భయభక్తులు పోయిపోయి ఆ వయసుకి ఇంకా ఆ బిడ్డకి ఇంకా వయసు కూడా రాలేదు. ఆడికి అర్ధరాత్రి ఏమన్నా అయితే ఎవరేమిస్తారు? అలాంటి దుర్మార్గుల దగ్గర వదిలేసి వచ్చేసావు నీ బిడ్డని, ఎవరు పెంచుతారమ్మా నీ బిడ్డని? అసలు నీకు కనీసం భక్తి ఉండొచ్చు, ఇంత మూఢభక్తి ఏంటి నీకు అంటే ఆమె ఏమంటే చెప్పనా, నేను దేవునికి మాట ఇచ్చానట్టు.
ఇస్తే ఇచ్చో, వాళ్ళు చెడగొట్టేస్తారు అలటల దగ్గర వదిలేసి వేటి నీ బిడ్డని, ఎవరు పట్టించుకుంటారు వాడిని? అప్పుడు ఎన్ని మాటలు వినబడినా ఆవిడ అంటది, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా బిడ్డను పట్టించుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరు? నా దేవుడు అంటది. ఎలా నీకు ఆ ధైర్యం ఏంటంటే, ఆ బిడ్డ మొక్కాడు కదా ఎక్కడ? యెహోవా సన్నిధిలో. ఆ బిడ్డ మొక్కినప్పుడు ఆ బిడ్డకి కనబడేలా వినబడేలా కొన్ని మాటలు ప్రార్థన చేసిందట. మరలా ఎవరు? అన్న. ఏమని చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 9వ వచనం 2వ అధ్యాయం 9వ వచనం తన భక్తుల పాదములు త్రొట్టెల్లకుండా ఆయన వారిని కాపాడును. నీ బిడ్డ ఆ దుర్మార్గుల మధ్య ఎలా ఉంటారంటే, మరలా చెప్తుంది, ఆ తల్లి మనసులో ఉన్న మాట ఏంటి, నా బిడ్డ యెహోవా భక్తుడైతే ఆ బిడ్డ తొట్టెల్లకుండా కాపాడేది ఒకే ఒక్కరు. ఎవరు? నేను నమ్మిన యెహోవా నా బిడ్డను కాపాడేది. ఏలీ కాదు, నా బిడ్డను కాపాడేది ఆ దుర్మార్గులు కాదు. నా బిడ్డను ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు. అయినా నేను అంటాను, ఆ బిడ్డ నా బిడ్డ కాదు. ఎవరు బిడ్డ? దేవుని బిడ్డ. ఆయనే చూసుకుంటాడు. అందుకే వదిలేసి ధైర్యంగా వచ్చేసా అని చెబుతూ ఎంత అర్థవంతంగా తన బిడ్డకు అర్థమయ్యేలా మాట్లాడుతుంది చూడండి. 28లో అప్పుడు వాడు యెహోవాకు అక్కడే బ్రొక్కను. 2వ అధ్యాయం 1వ వచనంలో మరియు అన్నా విజ్ఞాపన చేసి ఇలాగనను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. అక్కడ జరుగుతున్న సీన్ ఒకసారి ఊహించుకోండి. బిడ్డ అక్కడ మోకాలు లేచాడట, ఈ విజ్ఞాపన చేస్తుందంట. అంటే ఇవన్నీ ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? సమయాలు అంటున్నాడు. సమయాలు కినబడేలా, సమయానికి ఎక్కేలా, సమయాలకు అర్థమయ్యేలా, సమయాలకి మోటివేషన్ చేసి ఒక్క మాటలో చెప్పాలంటే APC 6-4 ప్రకారం బిడ్డకి యెహోవాను గూర్చిన బోధ చేస్తుంది చూడండి. పసి హృదయంగా 3 సంవత్సరాల క్రితం నుంచి నేర్పించింది. మరలా యెహోవా సన్నిధిలో విడిచిపెడుతున్న టైంలో ఏమని మాట్లాడుతుందో చూద్దాం. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడతను. యెహోవా యంటి పరిశుద్ధుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. నా దేవుడు అంటూ ఆశ్రయదుర్గం మరి ఏది లేదు. ఎవటో చూడండి, ఎలాంటి పదాలు ఆ పసి హృదయం మీద రాసేస్తుందో చూడండి. ప్రభు యొక్క బోధలు పెంచడం అంటే ఎలా? ప్రభు యొక్క బోధలు పెంచడం అంటే ఎలా? బోధలు పెంచడం అంటే బ్లాక్ బోర్డు ఒకటి పెట్టుకొని వాళ్ళు వీళ్ళు నేర్పించినట్టు కాదు. ప్రభు యొక్క బోధలు నేర్పించడం అంటే పెంచడం అంటే శిక్షణలో ఉంచడం అంటే ఇదిగో అన్న ఎలా చేస్తుందో అలా చేయండి. మన బిడ్డలు ఎవరి మీద అసహ్యపడుతున్నామా? మనం ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడుతున్నామా? మనం ఎలా ఉంటున్నామా? అన్నీ మన బిడ్డలు మనల్ని చూస్తారు. వాళ్ళమ్మ ఎంత బాధకు గురైనా, ఎన్ని ఇబ్బందులు అయిపోయినా సమయాలకి అవి ఏమీ కనిపించలేదు. తన ఏడుపు కన్నీరు ఏమీ కనిపించలేదు. సమయాలకి కనిపించింది ఒకే ఒక్కటే, తన తల్లిలో ఉన్న భక్తి మాత్రమే సమయాలకి కనిపించింది, నేర్పించింది, ఎక్కించింది. నా బిడ్డ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దుర్మార్గుల మధ్య ఉన్న నా బిడ్డకి ఏమీ అవ్వదు, నలిగిపోడు. ఆ యెహోవా పరిశుద్ధుడు నా బిడ్డను కూడా పరిశుద్ధంగానే కాపాడతాడు. ఇలా అని ఇక ముగించుకుందాం. 2వ అధ్యాయం 18వ వచనంకి వచ్చేసరికి ఒక వింతైన మాట రికార్డ్ చేశాడండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన యెహోవాకు పరిచర్య చేయుచుండెను, వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని చెట్టి వానికి ఇచ్చుచూ వచ్చాను. ఏం తెచ్చి ఇస్తుందట? అంగీ. అంగీకున్న మరో పేరు ఎపోదు. నేను అడుగుతున్నాను కాస్తంత బైబిల్ చదివితే ముగించుకుందాము, వెళ్ళిపోక. అంగీ అనగానే ఎపోదు, ఎపోదు అనగానే ఎవరు వేసుకుంటారు? ఎవరు వేసుకుంటారు? యాజకులు. యాజకులు ఎప్పుడవుతారు? మినిమం 30 సంవత్సరాలు రావాలి. 30 సంవత్సరాలు లేదా ఒక నిండు పురుషుడు వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఎపోదు వేసుకుంటారు. ఈ బిడ్డకి ఎప్పుడు వేస్తుందట? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే బాలుడుగా ఉన్నప్పుడే వేసేస్తుందట. ఏటేట ఏం తెస్తుందట?
ఏటంటే ఏం చేస్తుంది? ఏ పోదుని తెస్తుందట. ఇప్పుడు అడుగుతున్నాను, ఏ పోదుని తెచ్చి బిడ్డకిచ్చి ఈమె ఏమి నేర్పిస్తుంది? నువ్వు ఆఫీసర్ అయిపోరా అని చెప్పట్లేదు, నువ్వు యాక్టర్ అయిపోరా అని చెప్పట్లేదు, నువ్వు పెద్ద అధికారం అయిపోరా అని చెప్పట్లేదు. తన బిడ్డకి ఆశ ఎలా రేపుతుందో చెప్పినా, నువ్వు దైవజనుడు అవ్వాలరా అని నేర్పిస్తుంది. దైవజనుడు యూనిఫామ్ చిన్నప్పటి నుండి వేస్తుందట. మనం ఏ యూనిఫామ్లు వేసాం మన పిల్లలకి? మిలిటరీ యూనిఫామ్ వేసాం, ఇంకా పోలీసు యూనిఫామ్ వేసాం. నేను పోలీసు వాడినే, పోలీసు యూనిఫామ్ వేసాం, ఇంకా రకరకాల యూనిఫామ్లు వేస్తాం, ఏవేవో వేస్తాం. రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసి వచ్చి మా కుర్రోడ సిరంజీలో ఉన్నాడన్నాం మనం. ఇంకా ఏం చెప్పాను చెప్పాను, రకరకాల ఏకరాలు వేసాం, డొక్కు ప్లాస్టిక్ తెచ్చి చెవిలో పెట్టి డాక్టర్ వేసలు వేసాం, ఎన్నేసాం. ఎప్పుడైనా నీ బిడ్డని దైవజనుడిగా నేను చూడాలనుకుంటున్నాను రా అని ఒక దైవజనుల్లా మోటివేషన్ చేయడానికి ఏమన్నా గుర్తు వాడి భుజాల మీద వేసావా? బాధ చేయడం అంటే ఎలా అనుకుంటున్నారు? పాస్టర్ అంగీ తెచ్చి, దైవజనుడు అంగీ తెచ్చి ఆ బిడ్డకేసి నేర్పిస్తుందట. ఏటేటా, ఇదిగో నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు దైవజనుడు అవ్వాలి, నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు ఏ పోదును ధరించుకోవాలి, ఒక నిండు పురుషుడిగా నువ్వు దైవజనుడు అవ్వాలి, నువ్వు ఎలా ఉండాలనే నేను చూసా. నిన్నంతకే కన్నా ఇదే విషయాలు చెప్పేలాగా అర్థమయ్యేలా చెబుతుందండి. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి తెచ్చి కుట్టుకుంటూ మురిసిపోయిందేమో ఇంటి దగ్గర, చేతి కుట్లేస్తూ మురిసిపోయి నా బిడ్డను ఒకరోజు నేను దైవజనుడిగా చూడాలని మురిసిపోయి ఆ బిడ్డకు నేర్పించి తన ఇష్టాన్ని, తన కష్టాన్ని అన్నిటినీ కలిపి తన భక్తిని బోధగా, సింబాలిక్గా, అదృశ్యంగా నేర్పిస్తుందట. నేను చెప్తున్నాను, మీ పిల్లలు ఏం చూస్తున్నారు మీ దగ్గర? నువ్వు ఎప్పుడు చెత్త మొబైల్ ఎట్టుకు చూస్తే వాడదే చూస్తాడు, నువ్వు ఎప్పుడు చెత్త విషయాలు మాట్లాడితే ఆడదే చూస్తాడు, నువ్వు ఎప్పుడు దైవికమైన విషయాల్లోనే ఉంటే నీ బిడ్డలు కూడా అవే చూస్తారు. నేను మరలా చెప్తున్నా, వింటున్నదైనా మర్చిపోతాడేమో కానీ చూసింది అసలు మర్చిపోడనుకుంది అన్న. అందుకే చూసేలా వేస్తుంది ఏటేట. ఏంటి చెప్పండి? అంగి ఏపోతూ గుర్తుండిపోవాలి వాడికి. వాడెదిగే కొద్దీ వాడు గుర్తుండిపోవాలి, నా బిడ్డ దైవజనుడే అవ్వాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, తండ్రులారా మీరే మీ పిల్లలకు అలంకారం. సామెతలు 17లో చదివేంగా, పేరెంట్స్ అయిన మీరే మీ పిల్లలకు అలంకారం. ఇప్పుడు చెప్తున్నాను, సమూయేలుకు అలంకారం ఎవరు చెప్పండి? ఎవరు అన్న? నేను మరలాంటున్నాను, ఒకవేళ సమూయేలు గారు ఇక్కడే ఉంటే, ఈ మీటింగ్కి వస్తే, ఇక్కడే కూర్చుంటే, ఇంత గొప్పగా వాళ్ళ అమ్మ కూర్చి చెప్తుంటే ఎవరికి ఘనత? కిందుండొక లుక్కి వచ్చి ఆయన, ఆవిడెవరో తెలుసా? మై మమ్మీ అని చెప్పచ్చు ఆయన. మా తల్లి మీ బిడ్డలు అలా చెప్పగలరా? ఎవరా సెంటర్లో పచ్చిబూతి మాట్లాడేస్తున్నారు? ఎవరు ఆవిడా అని అడిగితే ఏం చెప్తారు? కులాయి దగ్గర బిందించుకుంటడానికి రెడీ అయిపోయింది, ఎవరు రావడా అని అడిగితే మా అమ్మ అని చెప్పుకుంటారా? సిగ్గు కూడా చదువుకున్న పిల్లలకి, మీ బిడ్డలకే సిగ్గు. ఈ తల్లి చూడండి, ఆ బిడ్డలకి ఎలా ఉంది? అలంకారముగా ఉంది. అదే మాట మనం అలా కొనసాగిస్తే ఆ ఎబిసి 6:4 ప్రకారం ప్రభు యొక్క శిక్షణలోను, సింబాలిక్గా బోధనలోను కూడా అంగీతో సహా నేర్పించేస్తుంది. ఎంత బాగా నేర్పిస్తుందో చూడండి. ఇంకా ముగించుకుందాం ఇక. అలా మనం ముందుకెళితే ఎంత బాగా ఆ బిడ్డను రెడీ చేసిన తర్వాత గంభీరమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. అదే 18 వచ్చి నుండి కిందికి వెళ్ళిపోదాం ఒకసారి. బాలుడైన సమయంలో నారతో చేయబడిన వాని తల్లి వానికి ఒక చిన్న అంగీ కుట్టి ఏటేటా బలర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికి ఇచ్చుచు వచ్చెను. ఏటేటా తెచ్చి వానికి ఇచ్చుచు వచ్చెను. ఇవి చూస్తూ పెరుగుతున్నాడు. ఆ బిడ్డకి ఎప్పుడైతే ఆ బోధన శిక్షణ వచ్చిందో, ఇప్పుడు నేను మరలా అడుగుతున్నాను, సమీర్ చుట్టూ వాతావరణం ఏముంది? ఏముంది? దుర్మార్గులైన వాతావరణం ఉంది. పట్టించుకొని తండ్రి ఉన్నాడు ఏలి. ఇన్ని విషయాలని చుట్టి ఇంత గందరగోళం ఉన్నా ఒక మిక్కిలి మెల్లనైన స్వరం వింటున్నాడట. ఎవరు? సమూయేలు. ఎవరిదా మెల్లనైన స్వరం?
దేవునిది. అది ఎంత బాగా పెంచింది. ఈ లక్షణం ఎవరిదండి? తల్లిది. తన చుట్టూ ఎన్నో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పరిస్థితులు బాగలేదు, ఏమీ బాగలేదు. ఏ పరిస్థితులు బాగోకపోయినా స్పష్టముగా ఖచ్చితముగా దేవునితో మాట్లాడింది ప్రార్థన అర్థవంతంగా. ఇప్పుడు మరలా సమయంలో ఆ లక్షణం చూస్తున్నాం చూడండి. పరిస్థితులన్నీ దుర్మార్గులైన గందరగోళమైన పరిస్థితుల మధ్య ఆయన ఉన్నా ఒక మిక్కిలి స్వరం వింటున్నాడు. ఎవరికి వినబడలేదట ఆ స్వరం. ఈవెన్ సీనియర్ అయిన ఏలీకి కూడా వినబడలేదట. ఓకే, ఒకరికి వినబడ్డది. ఎవరికి? సమయలికి. సమయలు అని పిలిచాడు. దేవుని స్వరం వినగలిగేలా పెంచింది ఎవరిని? సమయల్ని. ఎలా పెంచింది? ఎవరు పెంచారు? పశుతనం నుంచి పాలే కదట పడతా. మరి యెహోవాను గుచ్చిన భయభక్తులు కూడా వంట పట్టించింది, అంగీ తెచ్చి మరీ ఎక్కించింది. ఒకరోజుకి బాలుడిగా ఉండగానే దేవుని స్వరం వినేలా దూరంగా ఉండిపోయిన తల్లి దేవునికి దగ్గర చేసింది ఎవరిని? సమయల్ని. పేరెంట్స్ ఎలా పెంచాలంటే ఇదిగో ఎలా పెంచాలండి. మృదువైన స్వభావం కలిగిన తల్లి చక్కగా వారిని పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చింది. ఆ బిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడంటే ఒకరోజు అచ్చు తల్లి లక్షణం మనకు కనబడుతుంది చూడండి. 12వ అధ్యాయం 23వ వచనం. తీవ్రత 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మాని ఎడల యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అగును. రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసిందండి ఎవరికి? సమయాలకి. ఇక రేపో మాపో తన పదవి రామన అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలాంటి రోజులు వచ్చినప్పుడు అంటున్నాడు, మీ మధ్య నేను ఎప్పుడు ఎలా బ్రతకని చెప్పనా, నా గురించే కాదు ఇతరుల గురించి కూడా నేను ఎదురు చూశాను. వాళ్ళ బాగును గురించి నేను ఎదురు చూశాను, వాళ్ళ జీవితాల కోసం ఎదురు చూశాను. ఒక మాట అన్నట్టు, నేను ఎప్పుడు ఎవరు పాడైపోవాలని అనుకోలేదు. దేవుని ఎదుట అందరూ బాగుండాలనుకో. అందుకే ఇతరుల కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకేమవుతుంది అన్నాడు, పాపం అన్నాడు. అండి ఈ గుణగణాలు ఎలా వచ్చేయండి ఈయనకి? నేను అంటాను అన్నా అన్నాను బట్టే, తల్లి అయిన అన్నాను బట్టే ఆ గుణగణాలు. నేను మరలా అంటున్నాను, మనం బిడ్డల కండిన తర్వాత ఆ బిడ్డలు ఏమైపోతారని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో చెప్పిన ప్రభు యొక్క బోధలోను శిక్షలను పెంచితే ఆ బాలురు వృద్ధులైపోయినా వాళ్ళ క్రమశిక్షణ ఏమీ అవ్వదు. సమయంలో చెదిరిపోలేదు, ఎక్కడికి పోలేదు. అతను ఇతరుల పట్ల భారం కలిగేంత ఎత్తుకెదిగిపోయాడు. ఒకరోజు చనిపోయే ముందు అన్నాడు, ఇదే అధ్యాయంలో ఇక ముగించుకునే ముందు ఏమన్నాడు చెప్పిన, ఎప్పుడైనా లంచము కానీ మీ దగ్గర ఏదైనా అన్యాయంగా వస్తువును కానీ ఏదైనా బాలుడైన దగ్గర నుంచి ఎప్పటి వరకు వృద్ధుడైపోయిన ఎప్పటి వరకు మీ మధ్యనే ఉన్నాను, ఎప్పుడైనా అన్యాయంగా మీ దగ్గర ఏదైనా తీసుకున్నానా అని దమ్మున్న సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు పెంచారు? ప్రభు యొక్క బోధలో శిక్షలో తల్లే వేసింది పునాదులు. అక్కడి నుండి పెరిగిన బిడ్డ దేవుని కొరకు ఘనముగా ఎదిగిపోయాడట. ఇప్పుడు అంటున్నాను, తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలకు అలంకారమా, లేతే బిడ్డలను కానీ మీరే అంగవైకల్యంగా మీ బిడ్డలకి కనబడుతున్నారా? పలానా వారికి నేను పుట్టానండి నన్ను సరిగ్గా పెంచలేకపోయారని ఇసుకుపోయేలా వారిని చేశారా? బైబిల్ అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పిన, మీ పిల్లలకు కోపము రేపక. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ ఎమోషన్స్ వీక్ అయిపోవడానికి, వాళ్ళ ఎమోషన్స్ మనం టచ్ చేయడానికి కారకులు ఎవరు చెప్పిన? మీరే. రాచి రంపాను విడేస్తాం చదువుల విషయంలో, సంపాదన విషయంలో ఇన్ని చేస్తాం. మీ బిడ్డలకి కోపం లేవిస్తుంది. వాడికి ఎందుకు కోపం లేవిస్తుంది? వాడికి నువ్వు బోధ నేర్పించలేదు. వాడు ఎందుకు కోపిస్తలేదు తయారవుతున్నాడు? వాడు ప్రభు యొక్క శిక్షణలో పెట్టలేదు వాడిని. చివరి గారికి ఏమి నేర్పించలేదు, నువ్వు నేర్పించలేవు. ఒక మాటలో చెప్పాలంటే నీతో వాడిని ప్రేమగా మాట్లాడుకునేలా కూడా నువ్వు పెంచుకోలేకపోయావు. ఎప్పుడైతే ఇలాంటి ప్రేమ అనురాగాలతో వాళ్ళని పెంచామో వాళ్ళు చాలా అర్థవంతమైన జీవితంలోకి వస్తారట. అప్పుడు మన బిడ్డలు ప్రభు యొక్క శిక్షలోను బాధలోను పెరిగిన వారు లోకానికి ఎలా ఉంటారట? బాణాల్లో ఉంటారట. ఎప్పుడు తెలిసిన మాట అది, తీయొద్దు టైం అయిపోయింది. 127 కీర్తనలు ఉంటుందిగా, పిల్లలు బలవంతుని చేతిలో బాణాలంట. బాణాలు ఎందుకు చెప్పండి?
చూసుకుని మురిసిపోడానిక, బాణాలు దేనికి చెప్పండి, వెనకాల పెట్టుకోవడానిక, బాణాలు ఎందుకు చెప్పండి, మా బాణాలు అని చెప్పుకోవడానిక, బాణం దేనికి, బాణము వదలడానికే. నీ పిల్లలను బాణాల సమాజంలో కుదలాలి, నీ పిల్లల సమాజానికి మేలుకరంగా, దేశానికి, ఊరికి ఉపయోగకరంగా నువ్వు వదలాలి. వదలగలుగుతున్నావా? వదలలేవు. నీ బిడ్డలు నువ్వు ఎలా వదిలేవు? గాలికి వదిలేసావు. నీ బిడ్డల్ని చీడపురుల్లో వదిలేసావు. నీ బిడ్డల్ని పనికి మాల వారి గాలి తిరుగులకు వదిలేసావు. నీ బిడ్డల్ని ఎలా వదలగలుగు? నీ బిడ్డల్ని అంబుల బాణముల చేసి వదలగలవా? అలా వదలాలంటే ఒకే ఒక్కటి బైబిల్ చెప్తుంది, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. ఎలా పెంచాలి? ఎగ్జాంపుల్కి ఈ రోజుకి మనకు కనబడుతుంది అన్నా పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలని చూడండి, మనకు కనబడుతుంది. ఆమె ఘనముగా ఉంది తప్ప సమయలకి అవమానం తెచ్చేదిగా ఉండలేదు. అందుకే బిడ్డ మన చరిత్రలో నిలిచిపోయాడు. మనం నేర్పిద్దాం మన పిల్లలని, పిల్లల్ని కనడం గొప్ప సంగతి కాదు, వాళ్ళని పెంచడం గొప్ప సంగతి. మన బిడ్డలు మనల్ని అన్ని చూసి నేర్చుకుంటారు ఇవన్నీ మాటలతో సహా. ముగించే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. మగపిల్లగాళ్ళకి సరదా ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి ఇంకా నూగు నూగు మీసాలు రావు, లింగిలు కట్టేస్తుంటారు చూసారా? ఎందుకు అంత కంగారంటే వాడు ఆ నాన్నగా యాక్టింగ్ చేయాలనుకుంటాడు. నువ్వు ఆడు ముందే సీసాలు ఎత్తేవనుకో, ఖాళీ సీతాలు ఇంట్లో ఎడతావుగా, ఖాళీ సీసాలు ఇంట్లో ఎట్టిన తర్వాత మా నాన్న ఎలా తాగుతాడు తెలుసా అని ఎవరు లేనప్పుడు ట్రై చేస్తాడు. అందులో నీళ్ళు వేసుకుని అడుగుంటుపోతుగా కొంచెం నీకు ఎక్కువైపోయి కొంచెం వదిలేస్తావు. అందులో అవన్నీ కలిపి ఒక బాటిల్లో వేసి ఇక మా నాన్న వచ్చి ఇలాగే తాగుతాడని వేస్తాడు. రుసి మెరుగుని పెట్టం కాకమన్నా ఆగదిక్క, ఈసారి నువ్వు దాచినవి ఎక్కడున్నావు అన్నీ చూస్తాడు. ఆ తర్వాత నువ్వు తాగిపోతే నీకన్నా పచ్చి తాగిపోతే అయిపోతాడు ఎవడు. నీ కొడుకు జాగ్రత్త, మీ బిడ్డలు మీ మాటలు, మీ శాస్త్రాలు ప్రతీది చూస్తారు. మీ బిడ్డలు, మీ బిడ్డలకి బాగుపడాలన్నా మీరే, మీ బిడ్డలు పాడైపోవాలన్నా మీరే, మీ బిడ్డలకి పేరు తేవాలన్నా మీరే, మీ బిడ్డలు మీరు పేరు పోగొట్టి వారు మీకు చెడ్డ పేరు తేవాలన్నా మీరే మీరే మీరే. రేపు మాట్లాడుకుందాం, రేపు రండి, త్వరగా రండి. ఆలస్యం మీదే మాది కాదు, మేము త్వరగానే వచ్చి ఎవరు రాలేదు. మీరు త్వరగా వస్తే ఇంకా ఎక్కువ సంగతులు తమ్ముడు ద్వారా నా ద్వారా అమూల్యమైన సంగతులు విందరు, కానీ మన ఫ్యామిలీస్కి, మన కుటుంబాలకి, మన సంఘాలకి అత్యవసరమైన సంగతులు మనం నేర్చుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి దేవా, నిజమే తండ్రి, బిడ్డలకు కోపాలు రేపడానికి తండ్రి వారికి అవమాన కారకులుగా తండ్రి ఎవరో కాదు తండ్రి, స్నేహితులు వీళ్ళంతా తర్వాత విషయం దేవా, కేవలం తల్లిదండ్రులే. మీ బోధన తండ్రి, మీ విలువలు, ఈ సున్నితమైన మనస్సు, మృదుత్వం తండ్రి అన్నావలే మాకు లేనప్పుడు తండ్రి, అర్థవంతమైన ప్రార్థనా జీవితం మాకు లేకపోయినా తండ్రి, మా బిడ్డలకు మేము ఏమి నేర్పించగలం తండ్రి అని ఒప్పుకునే మనసును తండ్రి తల్లిదండ్రులందరికీ మీరు ఒక్కసారి తండ్రి వారి హృదయాల్లో మీరు పొడవండి, వారు నిలబెట్టండి, ఈ మాటలు వాళ్ళ హృదయంలో భద్రం చేయండి. రేపటి దినాన్ని కూడా తండ్రి ఇంతే ఘనముగా ఇంకా తండ్రి విలువైన మాటల ద్వారా మాతో మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. మాతో మా అందరితో మీరు ఉన్నారని నమ్ముతున్నాం. ఈ కష్టము, ఈ ప్రయాస తండ్రి, ఈ ఆర్థికపరమైన సహాయము తండ్రి ఏది వ్యర్థమైపోకుండా ఒక్కరి జీవితంలోనే మార్పును తీసుకొస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మే సెలవు. గమనించండి, చేరి వచ్చిన వారందరూ